హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూ వేవ్స్. ఒక వ్యక్తికి మంచి గాత్రం ఉంటే, కష్టపడి సాధన చేస్తే ఒక మంచి సింగర్ అవ్వచ్చు. కానీ ఒక వ్యక్తిలో పాడే టాలెంట్ ఉందని గుర్తించి వాళ్ళని సింగర్ చేయాలంటే, అలా ఒకరిద్దరిని కాదు వందల మంది సింగర్స్ని తయారు చేయాలంటే అది సాధారణమైన పని కాదు. అలాంటి అసాధారణమైన గురుతర బాధ్యతను తన గొంతునెత్తుకొని ఎంతోమంది సింగర్స్ని మనకు పరిచయం చేస్తున్నారు రామాచారి గారు. లిటిల్ మ్యూజిషియన్ అకాడమీని ప్రారంభించి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉచితంగా ఎంతోమంది విద్యార్థులకు, అలాగే స్ట్రీట్ చిల్డ్రన్కి, బ్లైండ్ చిల్డ్రన్కి కూడా సంగీతం నేర్పిస్తూ ఆణిముత్యాలుగా తయారు చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్గా, స్వరగురుగా మనకు సుపరిచితులైన రామాచారి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రామాచారి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? భగవంతుడి దయ, అందరి ఆశీస్సులు. గోయింగ్ ఆన్ వెల్. మీరు మీ ఫ్యామిలీ అని కలుపుతున్నప్పుడు ఎల్ఎంఏ కూడా కలపాలి, అంతా ఎలా ఉంది ఇప్పుడు? అంతే, అందరం ఫ్యామిలీ అమ్మా. వసుధైక కుటుంబకం అనేది నా ముఖ్యమైన సూత్రం. అవును సార్, అవును. సో అందులో నా వృత్తి సంగీతం కాబట్టి సంగీతం వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ. అంతా బాగున్నారు కదా? సంగీతం అంటే యాక్చువల్గా మీది పౌరోహిత్యం బ్యాక్గ్రౌండ్ అంతారు కూడా, దాని నుంచి మ్యూజిక్ వైపు ఎలా వచ్చారు మీరు? అంటే నేను పుట్టి పెరిగింది మెదక్ జిల్లా శివంపేట మండల్ పెద్దగొట్టిమిక్కల అనే గ్రామంలో. మా నాన్నగారు కీర్తిశేషులు, కుమాండూరి కృష్ణమాచార్యులు గారు. ఆయన యాదగిరిగుట్ట దేవస్థానంలోనే అక్కడే చదువుకొని అక్కడ కొన్నాళ్ళు ఉద్యోగం చేసి వేద పండితులు ఆయన. తర్వాత ఈ ఊరిలో పౌరోహిత్యం చేశారు, పెద్దగొట్టిమిక్కల అనే ఊరిలో. మా పక్కన ఇంకా రెండు మూడు ఊర్లలో కూడా అక్కడ నేను పుట్టి పెరిగాను. మా అమ్మగారు యశోదమ్మగారు గృహిణి. అక్కడ నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారితో పాటు అన్నీ నేర్చుకొని పౌరోహిత్యం పనులు ఆయనకు తోడుగా నేను చేసేవాడిని. సీ నా బాల్యం అంతా అలా పల్లెటూరులో, మా ఊరు పక్కనే అడవి, నర్సాపూర్ అడవులు అంటారు వాటిని ఇక మన తెలంగాణ ప్రాంతంలో, చాలా పెద్ద అడవి. ఆ అడవి ఎడ్జ్లోనే మా ఊరు ఉండేదన్నమాట. సో నా బాల్యం అంతా అలా ఊర్లో మా నాన్నగారికి సహాయం చేస్తూ అక్కడ ఉన్నటువంటి మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ స్నేహితులతో ఆడుకుంటూ. అదే మేము విన్నాము, అందరి దగ్గరికి వెళ్ళి పాటలు పాడేవారంట, ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకుని ఒగ్గు కథల్ని సేమ్ చేసి చూపేవారంట. బాగుండిందండి, అంటే మా బాల్యం చాలా బాగుండింది. అంటే ఇప్పుడున్న స్ట్రెస్ అప్పుడు లేదు కదమ్మా. అంటే ఇప్పుడున్న పిల్లలు వాళ్ళ స్కూల్స్ బరువులు మూతలు, వాళ్ళ హోంవర్క్స్ అది లేదు. చక్కగా గవర్నమెంట్ స్కూల్ మాది చదువుకునే వాళ్ళము. స్కూల్ నుంచి వచ్చాక చక్కగా స్నేహితులందరం కలిసి చక్కగా ఆడుకునేవాళ్ళం. పరుగులు, ఉరుకులు, కోతి కొమ్మచాట, చెట్టు దుంకుడు అంట అనేవాళ్ళం మా దగ్గర. ఇంకా రకరకాల ఆటలు మేమే కొన్ని క్రియేట్ చేసుకొని, మా ఊర్లో మధ్యలో పంచాయతీ ఆఫీస్ ఉండే, రేడియో ఉండేది అక్కడ, దాని ముందు పెద్ద గ్రౌండ్ ఉండేది. అక్కడ వచ్చే పాటలు వింటూ అక్కడే ఆడుకునేవాళ్ళం. మోటబావులు, ఈతలు, తర్వాత అడవిలో అంటే కోతులు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండేవి, మేము కూడా అంత ఫ్లెక్సిబుల్గా తిరిగాడు. అంటే కాళ్ళకి చెప్పులు కూడా ఉండకపోయేవి. టెన్త్ క్లాస్లో చెప్పులు వేసుకోవడం మొదలెట్టాం మేము అందరం. అలా మేము పరుగులు, ఉరుకులు, ఆ మూటబావులు, చెరుకు తోటల్లో కూర్చొని చెరుకు తినడము, చెరుకు పాలు తాగడము, బెల్లం, ఇట్లా ఆ పల్లెటూళ్ళలో ఉండే ఆ నేచర్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ప్రకృతి ఒడిలో పెరిగాం. మా ఊర్లో వీధి నాటకాలు, ఒగ్గు కథలు, కోలాటాలు. మా నాన్నగారు పౌరోహితులు కాబట్టి కృష్ణాష్టమి బాగా జరిపించేవారు ఊర్లో. బురద స్తంభము, కోలాటము, తర్వాత జడ కోలాటము ఇవన్నీ, తర్వాత గుళ్ళో అర్చకత్వం చేసిన మంగళహారతులు. సో ఇలాంటి వాటిల్లో ఈ కల్చర్లో మొత్తం పాట ఇమిడి ఉంది కనుక మీరు అటు పాట వైపుగా అలా మళ్ళారా? పాట ప్రకృతిలోనే ఉంది కదమ్మా, ప్రకృతిలో ఉంది, పల్లెలో ఉంది, ప్రతి గుండెలో ఉంది పాట. పాట లేని చోటు ఏం లేదు. మీకు ఎప్పుడు అనిపించింది సింగర్ అవ్వాలి లేదా నేర్చుకోవాలి అనేది? అసలు ఫస్ట్ చిన్నప్పుడు మాకు ఏది అనిపించలేదమ్మా. కడుపునిండా తినడం, ఆడుకోవడం, స్కూల్లో వెళ్ళి చదువుకోవడం, అసలు ఇది అని అంటే మాకు ఇలా ఉండాలి, ఫ్యూచర్లో ఇలా అవ్వాలి అనే ఆలోచన కూడా మాకు రాలా. అలా పెరగడం అంతే, తినడము, ఆడుకోవడం, స్కూల్కి వెళ్ళడము, చదువుకోవడం. స్కూల్లో కూడా అంత స్ట్రెస్ఫుల్గా ఉండేది కాదు, మామూలుగా ఉండేది. అసలు ఏ సింగర్ అవ్వాలి, ఇది ఒక ప్రొఫెషన్ ఉంటుంది, దీనికి ఒక కోర్స్ ఉంటుంది అని కూడా నాకు తెలియదండి చిన్నప్పుడు. అలా పెరుగుతూ ఉండడం, రేడియోలో వచ్చే పాటలు విని, నాకేంటంటే కొన్ని సబ్జెక్ట్స్లో నేను మొద్దు, కానీ సంగీతం దగ్గరికి వచ్చేసరికి ఏకసంత గ్రాహిలాగా వచ్చేది నాకు.
అప్పుడు అదే మ్యాథమెటిక్స్ అంటే నాకు అర్థం కాకపోయేది, ఫిజిక్స్ సైన్స్ అంటే బాగా భయంగా ఉండేది, ఏదో ఒక బెరుకు భయము ఒక ఫోబియా ఉండేది. కానీ సంగీతం దగ్గరకు వచ్చేసరికి ఒక పాట వినంగా నాకు వచ్చేసేది, అంటే రేడియోలో ఒక పాట అలా వినంగానే వెంటనే పాడేసాడు మళ్ళీ దాన్ని గుర్తుపెట్టుకొని. అలాగే ఒగ్గు కథలు దగ్గర కూర్చొని వినేవాడిని, ఆ ఒగ్గు కథలు చెప్పిన తర్వాత మళ్ళీ నా స్నేహితులందరినీ కూర్చోబెట్టుకొని నేను ఒగ్గు కథ చెప్పేవాడిని. కోలాటాలు ఆడేటప్పుడు మధ్యలో కూర్చొని నేనే పాడేవాడిని. ఒక పాట పాడారు లైక్ నల్ల నల్ల అనివాడు నామములు గల్లవాడు, నల్ల నల్ల అనివాడు నామములు గల్లవాడు, నామములు గల్లవాడు నామములు గల్లవాడు, కనులకు గానరాడే గోపాలకృష్ణ బాలుడు. ఏదైనా సరే బతుకమ్మలు మా ఊర్లో ఎంత బాగా, మా ఊళ్ళో లేడీస్ బతుకమ్మలు ఆడు కొంతమంది లేడీస్ పాడేవారు, వాళ్ళు పాడుతుంటే అందరూ ఒక స్టోరీ, అందులో ఒక స్టోరీ ఆ బతుకమ్మలోనే ఒక స్టోరీ ఉండేది. సో గౌరమ్మ స్టోరీ కావచ్చు ఏదైనా కావచ్చు, ఏది వింటే అది నేను అలా గుర్తుపెట్టుకొని మళ్ళీ మా ఫ్రెండ్స్ దగ్గర నేను ఎనాక్ట్ చేస్తూ ఉండేవాడిని. మా నాన్నగారు పౌరోహిత్యము చేస్తూ అర్చకత్వం చేయడమే కాకుండా హార్మోనియం పెట్టుకొని కూర్చొని హరికథలు చెప్పేవారు. ఆ హరికథలు రామాయణము, భారతము, భాగవతము, ఈ మూడు కావ్యాల్ని హరికథలు సింపుల్గా ఉండేది. ఆయన పాడే పాట కూడా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో, మన మెదక్ జిల్లాకు సంబంధించిన ఒక పండితులే రాశారు అది, తందనాన రామాయణము, తందనాన మహాభారతము, తందనాన భాగవతం, దాని పేరు. లైక్ ఇప్పుడు రావణాసురుడు రాముడితో యుద్ధం చేసేటప్పుడు ఓడిపోతుంటాడు, రాముణ్ణి ఎలా అయినా చంపేయాలని అహిరావణుని పిలుస్తాడు పాట పాతాళంలోనే తన కొడుకుని. ఎలా ఉండింది, దశకంఠుండు కోపమునొందా తనలో తానే తాపమునొందా, దశరథ సుతుని జంపదలచినాడే రావణుడు, అంటే మేము వంతలు, రామయ్య రావయ్య రామయ్య రావయ్య అహిరావణుని బిలవదలచినాడే రావణుడు. ఇలా ఉండేది, ఇలా అంటే అసలు అది అది పాడుతుంటేనే మన కథ అర్థమయ్యేది. దాని తర్వాత మా నాన్నగారు ఒక్కొక్క క్యారెక్టర్ని అనలైజ్ చేసి చెప్పి అందరికీ పాజిటివ్గా ఒక భక్తితత్వం కానీ ఒక మానవత్వం కానీ మోటివేట్ చేసేవారు. ఆ స్టోరీలోని ఒక్కొక్క చూడు నాన్న, ఈ క్యారెక్టర్ ఇలా చేయడం వల్ల చెడిపోయాడు, ఈ క్యారెక్టర్ ఇలా చేయడం వల్ల బాగుపడ్డాడు. సో ఇలా మా ఫాదరు చాలా అనలైజ్ చేస్తూ చెప్పేవారు. ఆయన పక్కనే నేను కూర్చొని తాళం వాయిస్తూ వంతలు పాడేవాడిని. దాంతో నాకు స్కూల్ ఎడ్యుకేషన్ కంటే కూడా రామాయణము, మహాభారతము, భాగవతం ఇది క్షుణ్ణంగా నేను వినడం వల్ల, మా నాన్నగారు చేసే అనలైజేషన్ వల్ల రియల్ ఎడ్యుకేషన్ అదే నాకు లభించింది. దాంతో నాకు ఒక రకమైన నా క్యారెక్టర్ కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు, నా భాష కావచ్చు, ఏదైనా సరే నా ఆలోచన సరళి కావచ్చు, ఎవ్రీథింగ్, ఆ మూడు కావ్యాల వల్ల అవి వినడం వల్ల నాకు కొంత అది దట్ ఈస్ మై రియల్ ఎడ్యుకేషన్ అని నేను అనుకుంటున్నాను. అలా మా నాన్నగారితో కూడా ఇలా పాడుతుండేవాడిని. సత్యనారాయణ వ్రతాలు అయినప్పుడు మంగళహారతి, సత్యనారాయణ స్వామికి మీరంతా నిత్య మంగళమాన రే, ఇలా ఇవన్నీ నేనే పాడుతుండేవాడిని. మరి మీరు మ్యూజిక్ నేర్చుకుంటానని హైదరాబాద్ వచ్చేసారు కదా, ఇంట్లో ఓకే చెప్పారా, ఎందుకు వచ్చినా అంటే లైఫ్ ఉంటుందా ఉండదా ఏమన్నా అన్నారా? నేను చెప్పాను కదండి, చదువులో నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్, అంటే నాకు ఏమైనా ఆడుకోవడము, నాకు చాలా ఇష్టమైనవి ఏంటంటే ప్రకృతి, పిచ్చి, నాకు నేచర్ అంటే పిచ్చి, ఫ్రెండ్స్ వాళ్ళతో ఆడుకోవడం, తర్వాత నాకు వచ్చినట్టు పాడుకోవడం, అంటే ఇది సంగీతము, ఇందులో సప్తస్వరాలు, ద్వాదశ స్వరస్థానాలు ఉంటాయి, రాగాలు ఉంటాయి, తాళాలు, ఇవన్నీ తెలీదు, అలా వినడం. నా మొట్టమొదటి సింగింగ్ అంతా జానపదమే అండి, నేను జానపద మట్టిలోంచి వచ్చాను, నేను జానపద మట్టిలోంచి వచ్చాను. అలాగే నేను అక్కడ మా ఊళ్ళో మగ్గాలు ఉండేవి, అంటే గొంగళ్ళు నేసేవాళ్ళు, ఆ మగ్గాలు ఒకే ప్లేస్లో అలా 1, 2, 3, 4 ఇలా రౌండ్గా వాళ్ళు మగ్గాలు నేస్తుంటారు, ఆ మధ్యలో కూర్చొని నేను పాట పాడేవాడిని. నాకు తిండి ఇష్టం, నేను భోజన ప్రియుణ్ణి, పాలు, వెన్న, మీగడ ఇవన్నీ చాలా ఇష్టం నాకు. అక్కడ ఏంటంటే అక్కడ కూర్చొని నాకు వచ్చిన పాటలన్నీ పాడుతుండేవాడిని, వాళ్ళు మగ్గాలు నేస్తూ అలా వింటూ ఆనందించేవాళ్ళు.
అక్కడ ఉన్న మహిళలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండే పెరుగు, ఆ పెరుగులో చక్కెర కలిపి స్టఫ్, ఇంకా మీగడ వెన్న, వాళ్ళు ఏది ఉంటే అది నాకు తెచ్చిస్తే అది తినడం, లేకపోతే సీతాఫలం పళ్ళు, చెరుకులు, ఏమోటి అలా నాకు తైలం ఉండేది అనమాట. అది నా రెమ్యునరేషన్ అప్పుడు. సో అలా నేను వాళ్ళకి పాడి వినిపిస్తుండేవాడిని. ఏదో ఒకటి, కొన్ని అయితే కల్పించి పాడేవాడిని ఇష్టం, అదే గొంగళ్ళు నేస్తున్నారు అని ఏదో ఒకటి అలా నా ఇష్టం వచ్చినట్టు. సో అలా పాడుతూ అలా, దట్ ఈస్ నా బాల్యం అలా ఉండేది అనమాట. బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ అండి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే అక్కడ నుంచి సిటీ లైఫ్కి వచ్చిన తర్వాత దాంతో ఏమైందంటే, నాకు చదువులో నేను డెఫినెట్గా యావరేజ్ స్టూడెంట్, నేను ఇంకా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినాయి. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ముందే మనకి మామూలుగా పల్లెటూళ్ళకి కొంతమంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు వస్తుంటాయి. వచ్చి వాళ్ళు కుటుంబ నియంత్రణ కావచ్చు, లేకపోతే ఆరోగ్యం కావచ్చు, వీటి గురించిన ప్రచారాలు చేస్తారు కదా, లేకపోతే టీకాలు, లేకపోతే పోలియో చుక్కలు వేసుకోండి, ఇలాంటివి చేయడానికి కొన్ని గవర్నమెంట్ సంస్థలు కూడా వస్తాయి. అలా వచ్చినప్పుడు ఒక సంస్థ ఎవరో వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే, ఉట్టిగా మీరు టీకాలు వేసుకోండి, అది వేసుకోండి అంటే బోర్ కొడుతుంది జనాలకి అని కొన్ని చిన్న కల్చరల్ యాక్టివిటీస్తో కలిపి చేసేవాళ్ళు. వాళ్ళు ఏదో చిన్న డ్రామాలో స్కిట్లో వేసి నేను సింగింగ్ చేయడం చూశారు. వాళ్ళు చూసి, బాబు బాబు మాతో పాటు అన్ని ఊర్లకి రా, పక్క పక్కనే నువ్వు కొన్ని పాటలు పాడుతుండే మధ్యలో బోర్ కొట్టకుండా, మధ్యలో నేను పాడంగానే వాళ్ళు మళ్ళీ మీరు ఇలా పోలియో చుక్కలు వేసుకోండి, అది వేసుకోండి అలాంటివి. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, గర్భవతులకి సో అట్లా రకరకాల గవర్నమెంట్ సంక్షేమ పథకాలు వాటి గురించిన అవన్నీ ప్రచారం చేయడానికి వస్తారు కదా. అందులో భారతి అని ఒక అక్క, ఆమె నువ్వు బాగా పాడుతున్నావు తమ్ముడు, నువ్వు మాతో వచ్చి మధ్య మధ్యలో పాట పాడంటే నాకు వచ్చినప్పుడు అమ్మ చూడాలి నిన్ను నాన్న ఇలాంటి అన్ని, నేను అన్ని ఫిమేల్ సాంగ్స్ పాడేవాడిని నాకు గొంతు. తర్వాత భక్తి పాటలు మేల్ సంగ, ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్య గున్నమావిడి కొమ్మం, ఇవ నాకు వచ్చిన పాటలన్నీ మధ్య మధ్యలో పాడుతూ ఉండేవాడిని. చాలా మందికి భలే ఎంటర్టైన్మెంట్ అయ్యారు, ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో వాళ్ళకి ఎప్పుడైతే నేను యాడ్ అయ్యానో వాళ్ళకి జనాలు ఎక్కువ పోగొడడం మొదలైంది. సో అలా అన్ని పాడేవాడిని, ఒకటి కాదు, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండి, ఇవి అన్ని పాడే, ఒకటి కాదు, కోడివాయ లచ్చమ్మ అది అన్ని పాడేవాడిని. సో అలా అప్పుడు నన్ను చూసి ఆవిడ అంది, ఆవిడ అప్పటికే ఇక్కడ సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజీలో వీణ నేర్చుకుంటుంది ఆమె, షీఈస్ లెర్నింగ్ మ్యూజిక్. అప్పుడు నన్ను కూర్చోబెట్టి, తమ్ముడు నీకు మంచి గొంతు ఇచ్చాడు దేవుడు, నువ్వు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ అక్కడ మ్యూజిక్ అనేది ఒక కోర్సు ఉంటుంది, అక్కడ వచ్చి నేర్చుకుంటే నువ్వు ఒక ప్రాపర్గా ఒక మంచి సింగర్ అవుతావు అని ఆమె, నా పిచ్చి అర్థమైపోయింది. నాకు ఎంత పిచ్చి అంటే, పాట పాట అంటే చాలు, సౌండ్ వస్తే చాలు, అక్కడికి వెళ్ళిపోయేవాడిని. ఆఖరికి మా ఊర్లో ఎవరైనా చనిపోతే డోల్ కొట్టుకుంటూ తీసుకెళ్తారు కదా, డప్పులు కొట్టుకుంటే అక్కడ కూడా వెళ్ళిపోయాడు, అలా జాయిన్ అయిపోయేవాడిని. బికాస్ దట్ సౌండ్ యూస్ టు అట్రాక్ట్ మీ, మీకు అంత ఇష్టం, నాకు అంత ఇష్టం ఆ డోర్, దాంతో పాటే వెళ్ళిపోయాను. అప్పుడు మా నాన్నమ్మ నన్ను మళ్ళీ తీసుకొని వచ్చి ఇవన్నీ ఉండేవి. సో సౌండ్ వస్తే అది రిధమ్ అయినా సరే, అది మ్యూజికల్ మెలోడీ అయినా సరే, ఎక్కడ కనిపిస్తే వెళ్ళిపోయేవాడిని పరిగెత్తి. సో చిన్నప్పుడు రేడియో వింటున్నప్పుడు మా ఇంట్లో ఒకసారి ఏం చేశానంటే, ఆ రేడియోలో ఎవరో కూర్చొని పాడుతున్నారా అనేది ఇప్పేశాను చిన్నప్పుడు, చాలా ఎవరు ఉన్నారు అంటే చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు, అది మొత్తం అది వెనుక నుంచి ఎవరన్నా ఉన్నారే. సో ఇలా ఫన్నీగా ఉండేది నా చేసినవన్నీ కూడా, మ్యూజిక్ సౌండ్ అంటే చాలు. సో ఈ లోపల ఏమైందంటే, నేను ఎస్ఎస్సిలో ఫెయిల్ అయ్యాను. ఈ లోపలే ఆవిడ నాకు మొత్తం మునూరి పోసింది, హైదరాబాద్లో మ్యూజిక్ ఉంటుంది ఆవిడ కోర్స్ అని. నేను మా ఫాదర్ని అడిగేవాడిని, అడిగితే నాన్న ఏ ఫాదర్ అయినా ముందు చదువుకోమంటాడు, నువ్వు ముందు చదువుకో, చదువుకొని మనకి మాకేం ఆస్తులు లేవండి, మా నాన్నగారు పౌరోహిత్యం చేయడం, అందులో వచ్చే డబ్బుతో మేము బతకడం, అర్చకత్వం చేయడం, అందులో వచ్చే అర్చకత్వం చేసినప్పుడు మాకు అన్నీ వచ్చేవి కదా, సాహిత్యం అన్నీ వాటితో మేము, మా నాన్నగారు ఇలా హరికథలు చెప్తూ ఉండడం, మాకెప్పుడు మాకెప్పుడు బట్టకి తిండికి లోడ్ చేయలేము మా నాన్నగారు, కాకపోతే మాకేం ఆస్తులు లేవు, నేనైనా పైకి వచ్చి ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటేనే బతుకుతాను, లేకపోతే పౌరోహిత్యం చేసుకుంటే, నాకు పౌరోహిత్యం కూడా అన్నీ నేర్పించారు. సో నాన్నగారు అన్నారు, మినిమం ఒక గ్రాడ్యుయేషన్ దాకా చదువుకో, దాని తర్వాత నువ్వు
నీకే తెలుస్తుంది అని ఆయన. కానీ నాకు ఇటే మ్యూజిక్ కావాలి. ఆవిడ చెప్పింది మ్యూజిక్ కాలేజ్ ఉంది, మ్యూజిక్ కాలేజీలో వెళ్ళి నేర్చుకుంటాను అని నేను ఎస్ఎస్సీ ఫెయిల్ అయ్యి మా నాన్నగారు వద్దన్నారు. ఎక్కడికి వెళ్ళొద్దు, మళ్ళీ ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను హైదరాబాద్కి. ఆవిడ ఒక అడ్రస్ ఇచ్చారు నాకు, లాలా ఆవిడ నాకు నా ఆధారం ఏంటంటే లాలాపేట్ లాలాగూడ రైల్వే స్టేషన్ దగ్గర సాయిబాబు గుడిలో పూజారిని అడిగితే నా ఇల్లు చూపిస్తారు. వచ్చేసి రాణిగంజ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ దిగేసి అంజలి థియేటర్ పక్కన నా క్లాస్మేట్ ఒకడు, వాడు నాకంటే ముందే చదువు ఆపేసి ఇక్కడ వచ్చి పనిచేస్తున్నాడు. ఒక రేషన్ షాప్లో వాడు వైశ్యులు, వాళ్ళు రేషన్ షాప్లో వాడు పనిచేస్తున్నాడు. అది వాడి దగ్గరికి వచ్చాను. వచ్చి వాడిని తీసుకొని ఆవిడ దగ్గరికి ఒక సైకిల్ తీసుకొని గుడికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళాను. వాడు నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆవిడ ఇంట్లోనే ఉన్నాను రెండు మూడు రోజులు ఉండి ఆ మ్యూజిక్ కాలేజ్కి తీసుకెళ్ళాను. ఆవిడ మ్యూజిక్ కాలేజీలో అప్పటికే అడ్మిషన్స్ అయిపోయినాయి, వాళ్ళు రిజెక్ట్ చేశారు. అడ్మిషన్స్ లేవు ఏం లేవు, ఇప్పుడు ఎప్పుడో అయిపోయినాయి, స్టార్ట్ అయిపోయినాయి క్లాసెస్ అని. ఒక కిట్టప్ప సార్ మాస్టర్ అని ఆయన దగ్గర తీసుకెళ్ళి, సార్ ఒకసారి వినండి అబ్బాయి వాయిస్ అని. నేను ఏదో పాట పాడితే అరే ఎంత చక్కగా పాడాడు అని ఆయన సా అంటే సా అని, రీ అంటే రీ అని, గా ఏ స్వరం అనిపిస్తే నేను అనేసాను టక్న. అప్పుడు ఆయన ప్రిన్సిపల్ గారి దగ్గర తీసుకెళ్లారు, నూకల గారు దగ్గరికి తీసుకెళ్ళి, సార్ ఈ అబ్బాయి బాగా మంచి టాలెంట్ ఉంది, మీరు కొంచెం స్పెషల్ కేస్ కింద జాయిన్ చేసుకుని ఆయన రికమెండ్ చేస్తే అప్పుడు నన్ను తీసుకున్నారు. మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి అక్కడ ఎక్కడ ఉండాలి ఉండడం ఎక్కడ, ఈ లోపల మా నాన్నగారు వచ్చారు వచ్చి మా పక్కింట్లో చెప్పొచ్చాను నేను హైదరాబాద్ వెళ్తున్నాను, భిక్షపతి దగ్గరికి వెళ్తాను, వాడి దగ్గర నేను మ్యూజిక్ నేర్చుకుంటానని మా ఫ్రెండ్ పేరు చెప్పాను. మా నాన్నగారు ఎత్తుకుంటూ వచ్చేసి నన్ను కలిసి మళ్ళీ సహజంగా నువ్వు రాంగ్ డెసిషన్, ఇది ముందు వచ్చి మళ్ళీ చదువుకో అని. అంటే మొత్తానికి నేను రాను, మొండికేశాను. ఇంకా మొండికేశాక మా ఫాదరు సరే అని, ఎక్కడ ఉంటావంటే ప్రస్తుతం అయితే కేర్ ఆఫ్ మా వీడితో ఉంటాను అంటే సరే అని ఆయన వెళ్ళిపోయారు. మా ఊరు దగ్గరే, హైదరాబాద్కు దగ్గరే, మరి దూరం కాదు. సో ఆ తర్వాత ఒక 4 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, మెడికల్ స్టూడెంట్స్. వాళ్ళ రూమ్లో, అందులో నాకు ఆయన తెలిసిన ఆయన, వాళ్ళ రూమ్లో నన్ను ఉండడానికి వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఒక కండిషన్ ఏంటంటే వాళ్ళకి నేను మొత్తం అన్నీ చేసి పెట్టాలి, వాళ్ళకి మొత్తం ఎవ్రీథింగ్, వాళ్ళకి వంట చేసేవాడిని, వాళ్ళకి మొత్తం ఎవ్రీథింగ్, ఒక సర్వెంట్ ఎలా చేస్తారో అలా వాళ్ళకి చేసి. ఈవినింగ్ ఉండేది మాకు మ్యూజిక్ కాలేజ్, మాది 4:00 నుంచి ఉండేది ఈవినింగ్. సో అందులో ఒక గంట ప్రతి స్టూడెంట్కి ఉంటుంది, కానీ నేను అన్ని గంటలు కూర్చొని ఉండేవాడిని. వేరే మా సార్ని అడిగి ఇప్పుడు ఏ ఇయర్కి నేర్పిస్తున్నా అక్కడ నేను కూర్చునేవాడిని, కూర్చొని అలా వింటూ నేర్చుకుని. పొద్దు మాకు సికింద్రాబాద్ స్టేషన్లో 4 వాటర్ వచ్చేవి, మీకు పాత సినిమాలో చూపిస్తారు అన్ని బిందెలు పెడతారు, అలా 2 పెట్టాలి. మన టర్న్ వచ్చినప్పుడు ఆ 2 తీసు అట్లా 4:30 లేచి నేను ఒక పెద్ద తొట్టి ఉండేది, అలా వాళ్ళకి సేవ చేస్తున్నాను. ఈ లోపల మా ఫాదరు కూడా వచ్చి ఇంకా నువ్వు అలా కాదని బియ్యం అవన్నీ ఊర్లోంచి పంపించడం, ఇంకొక రూమ్ తీసుకు, ఇలా రకరకాలుగా చేస్తూ నేను మ్యూజిక్ నేర్చుకుంటే ఉన్నాను. ఈ లోపల ఇక్కడ అందరూ పరిచయం అవడము, రేడియో స్టేషన్కి వెళ్ళి పాడడం, రేడియోలో తురగా జానకి రాణి గారు, అక్కయ్య గారు, ఆయన బాల వినోదం అక్కయ్య, రేడియో అక్కయ్య గారు, ఆవిడ బాగా నన్ను లైక్ చేశారు. బాగా అరే ఇలా ఇంత ఇంత ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నాడని షీ స్టార్టెడ్ సపోర్టింగ్ మీ. అక్కడ ఎన్ఎస్ శ్రీనివాసన్ గారికి, పాలగుమి విశ్వనాథన్ గారికి అందరికీ పరిచయం చేసి, చిత్రంజన్ గారికి ఈ పిల్లాన్ని మీరు అందరూ బ్లెస్ చేయండి అని చెప్పడం, అలాగే ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు వాళ్ళ శిష్యురాలు ఓరుగంటి లీలావతి గారు అని ఆవిడ మ్యూజిక్ క్లాసికల్ మ్యూజిషియన్ ఆవిడకి అప్పచెప్పారు. సో షీ స్టార్టెడ్ అగైన్ టీచింగ్ మీ. దాని తర్వాత అందరూ కలిసి నన్ను మళ్ళీ ఎస్ఎస్సీ రాయించి మళ్ళీ పాస్ చేయించి, తర్వాత నాకు ఇక్కడ ఎవరు సీట్ ఇవ్వలేదు, మళ్ళీ మేడ్చల్లో వెళ్ళి మేడ్చల్ అని ఉంది అక్కడ జూనియర్ కాలేజీలో నేర్చుకుంటే, ఇంకా అలాగే మ్యూజిక్ హైదరాబాద్ వచ్చి, ఎక్కడ ఉన్నా నేను హైదరాబాద్ వచ్చి ఓరుగంటి లీలావతి గారి దగ్గర క్లాసికల్ నేర్చుకుంటూ కొన్ని రోజులు మ్యూజిక్ కాలేజీలో. దాని తర్వాత మీకు మంచి టర్న్ తర్వాత పాడతా తీయగా, దాని తర్వాత పివి సాయిబాబు గారి దగ్గర లైట్ మ్యూజిక్, ఆయన ఇలా నేర్చుకుంటూ ఆకాశవాణిలో దూరదర్శన్లో నాకు మంచి పేరు వచ్చింది. గ్రూప్ సాంగ్స్ పాడేవాడిని, సోలోస్ పాడేవాడిని, అలా 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 కొంచెం. ఏ రేడియో విప్పదీశారో ఆ రేడియోలో మళ్ళీ పార్తతీయకి ఎలా వెళ్ళారు? అప్పుడు రియాలిటీ షోస్ ఇంతగా లేవు కదా, అప్పుడు ఓన్లీ పార్తతీయగా అంతే. అవునవును. దాని తర్వాత ఏమైందంటే నేను మళ్ళీ గ్రాడ్యుయేషన్ ఇక్కడ న్యూ గవర్నమెంట్, మళ్ళీ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలే, అన్ని తెలుగు మీడియమే నేను చదివింది.
న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అని ఉస్మానియా కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఖైరతాబాద్లో, యూనివర్సిటీ కాలేజే ఖైరతాబాద్ బ్రాంచ్. అక్కడ నేను బీఏలో జాయిన్ అయ్యాను. జాయిన్ అవుతూ అప్పటికే ఒక ఆర్కెస్ట్రాలో జాయిన్ అయ్యాను, ద మ్యూజిక్ గ్రూప్ అని, కృష్ణా నీరజ్ అని ఉండేది వాళ్ళ మ్యూజిక్ గ్రూప్లో. అలా స్టేజ్ షోస్ చేయడము, కాలేజీలో చదువుకుంటూనే అక్కడక్కడ పాడడం. అప్పుడు నాకు కొంచెం ఇన్కమ్ కూడా స్టార్ట్ అయింది, నేను కొంచెం స్టేజ్ షోస్లో పాడడము, కొంత రెమ్యునరేషన్ వాళ్ళు ఇవ్వడము. అలా కొన్నాళ్ళ తర్వాత పాడుతీగ అప్పుడే రాలేదు. దాని తర్వాత ఫైనల్ గ్రాడ్యుయేషన్లో నేను పార్ట్ టైం జాబ్ చేయడం మొదలెట్టాను, ఈవినింగ్స్ ఫస్ట్ జాబు. ఈ మధ్యలో ఏమైందంటే ఒక ఇంటర్మీడియట్ కూడా రాశాను, బట్ నాకు గొప్ప నమ్మకం నేను ఫెయిల్ అవుతానని, చాలా మంచి నమ్మకం, మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వెళ్ళాలని. ఒక హైదరాబాద్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఒక టార్పోలిన్ కంపెనీలో ఒక ఆఫీస్ బాయ్గా పనిచేశాను, చూద్దాం ఏదో ఇక్కడైతే ఉండాలి, మళ్ళీ ఇంటికి పోవద్దు. సో అక్కడ మళ్ళీ ఆఫీస్ బాయ్ అని అన్ని పనులు మొత్తం. ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చి పాస్ అయ్యాను, బై మిస్టేక్ పాస్ అయ్యాను. దాని తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను. దాని తర్వాత కూడా నేను చదువుకుంటూనే ఇట్లా పార్ట్ టైం జాబ్స్ చేసుకునేవాడిని. తర్వాత జాబ్ ఏం చేశానంటే నేను ఒక లా పబ్లికేషన్స్ దాంట్లో ప్రూఫ్ రీడర్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత కొంచెం నేను సింగర్గా నాకు కొంచెం పేరు రావడం మొదలెట్టాక ఇలా షోస్ వచ్చినాక అది మానేసాను, కొంచెం షోస్ చేయడము, రికార్డింగ్స్కి వెళ్ళడము. దాని తర్వాత కొంచెం కొంచెం ఇన్కమ్ రావడం నాకు మొదలెట్టింది. తర్వాత రేడియో ద్వారా, దూరదర్శన్ ద్వారా కూడా నన్ను పబ్లిక్ అందరు గుర్తుపట్టడం సో మొదలైంది. దాని తర్వాత ఫైనల్ దాంట్లో నేను ఒక స్కూల్లో పార్ట్ టైం మ్యూజిక్ టీచర్గా జాయిన్ అలా. దీని తర్వాత నాకు ఆల్ సైన్స్ అనే ఒక స్కూల్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చాక మా ఇంట్లో పెళ్లి చేసేసారు నాకు, సుజాత నా మిస్సెస్ పేరు. పెళ్ళయి మాకు ఒక బాబు కూడా పుట్టాడు సాకేత్ అని, అప్పుడు పాడత తీగ వచ్చింది. అప్పటికే నాకు నేను ఒక స్టేజ్ షోస్ ద్వారా, దూరదర్శన్ ద్వారా మంచి సింగర్గా నాకు గుర్తింపు వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ పాడత తీగకి అప్పుడు ఎవరెవరైతే అప్పటికే ఎస్టాబ్లిష్డ్ సింగర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచారు, పిలిచి వాళ్ళకి ఆడిషన్ చేసి పాడత తీగలో తీసుకున్నారు. ఏజ్ లిమిట్ ఏం లేదు, రైట్ ఫ్రమ్ 16 ఇయర్స్ టు 40 ఇయర్స్ దాకా అందరినీ, బెస్ట్ బాగా పాడే సింగర్స్ అందరినీ తీసుకొని ఒక ఎపిసోడ్స్గా ఈటీవీ పాడతాం. మాకు అప్పటికి ఈటీవీ ఒకటే, ఇంకా అన్ని టీవీలు లేవు, ఎక్కువ లేవు అప్పటికి, ఇన్ని టీవీలు లేవు కదా నాకు తెలిసి. ఈటీవీ దాని తర్వాత జెమినిటీవీ వచ్చినట్టు ఉంది. సో ఈటీవీలో పాడత తీగలో అందులో బాలుగారు పక్కనే నిలబడి పాడడం అనేది మేమంతా థ్రిల్గా ఫీల్ అయ్యాము. అసలు ఎక్కడైనా బాలుగారు షో ఉంటే దూరం నుంచి ఎక్కడో ఆడియన్స్ నుంచి కూర్చొని చూసి దగ్గరికి వెళ్తే బాగుండనే సిచ్యువేషన్లో ఆయన పక్కనతో ఆయనతో మాట్లాడుతూ అని వెంటనే ఒప్పేసుకొని ఇంకా వెళ్ళిపోయి అప్లై చేసాం. అక్కడ వాళ్ళు ఇలాగే స్క్రీన్ టెస్ట్ చేశారు, చేసినప్పుడు నాకు వచ్చింది అవకాశం. ఇంకా అప్పటి నుంచి పాడత తీగలు పాడడం, ఒక్కొక్క మెట్టే ఎక్కడం. అప్పుడు మా పాడత తీగ ఎలా ఉండేదంటే ప్రతి ఎపిసోడ్ కూడా సెమీఫైనల్ ఫైనల్స్లా ఉండేది, ఎందుకంటే అందరూ బాగా పాడేవాళ్ళు, అందరూ ఎక్సలెంట్ సింగర్స్ అందరినీ తీసుకున్నారు. ఇంకా నాకు అప్పటికి పెద్ద కమాండ్ కూడా లేదు మ్యూజిక్ మీద, అప్పుడప్పుడే ఇంకా నేర్చుకుంటూ నా మ్యూజిక్ నేర్చుకోవడం కూడా బ్రేక్స్, కొందరు నాళ్ళు నేర్చుకోవడం మళ్ళీ బ్రేక్ అవడం, నేర్చుకోవడం బ్రేక్ అవడం. సో అంత కమాండ్ కూడా నాకు లేదు మ్యూజిక్ మీద. సో కానీ పాడుతూ ఉండేవాడిని, బట్ దేవుడి దయ వల్ల, అందరి ప్రోత్సాహం వల్ల అలా 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 ఒక్కొక్క మెట్ ఎక్కుతూ నేను ఫైనల్స్కి వచ్చాను. దాంతో నాకు బాగా పేరు వచ్చింది పాడుతా తీగ ద్వారా. ప్రతి తెలుగు వాడి గుండెల్లో మేమందరం, నేనే కాదు, అక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్, పాడుతా తీగలు ఎవరెవరైతే బాగా పాడారో వాళ్ళందరికీ ఇంచుమించుగా ఈక్వల్ పేరు వచ్చింది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈటీవీ, బాలుగారు, రామోజీరావు గారు, వాళ్ళందరికీ ఎప్పుడు మేము అందరం సింగర్స్. రామాచారి గారు, ఇప్పటిదాకా షోస్, దూరదర్శన్, పాడతీయగా మీ పాటల ప్రపంచంతో ఒక రకంగా వెళ్తుంది జర్నీ. ఎవరైనా ఇంత దాకా వచ్చిన తర్వాత ఒక మంచి సింగర్ అవ్వాలని లేదా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. మీరు ఎల్ఎంఏ అది కూడా ఒక రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా ఫ్రీగా క్లాసెస్, మ్యూజిక్ క్లాసెస్ పెట్టాలి, నేర్పించాలని గురుస్థానాన్ని ఎందుకు తీసుకున్నారు, డెసిషన్ తీసుకున్నారు? యాక్చువల్గా పాడుతా తీగ ఎండింగ్లో మేమంతా మాకు మంచి పేరు వచ్చిందండి. అయితే అప్పటికి ఛానల్స్ కూడా పెరగడం మొదలైనాయి, తర్వాత సినిమా ఇండస్ట్రీ మన తెలుగు రాష్ట్రానికి రావడం మొదలెట్టింది హైదరాబాద్లో.
అయితే చాలా అన్ని బ్రాంచెస్ ఇక్కడ షూటింగ్స్ అన్నీ ఇక్కడ అవ్వడం జరిగింది, కానీ సింగింగ్ మ్యూజిక్ మాత్రం చెన్నైలోనే జరిగేది. దానికి కొన్ని కారణాలు, అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ మనకు ఫెసిలిటీస్ లేవు, తర్వాత కొన్ని స్టూడియోస్ మనకి ఇక్కడ కట్టారు. కానీ సినిమా ఇండస్ట్రీకి ఆర్కెస్ట్రా బాగా అవసరం, తర్వాత సింగర్స్ అవసరం. సింగర్స్ అంటే చాలామందికి తెలిసి ఆ సినిమాలో పాడే 4-5 పాటలు పాడే సింగర్సే అనుకుంటారు, కాదు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది, ఆర్ఆర్ అంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా సింగర్ చాలామంది సింగర్స్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఏ సినిమా అన్నా చూడండి, వెనకాల నుంచి ఓకల్స్ అనే ఓకల్స్ వస్తాయి, దానికి పాడాల్సిన సింగర్స్ చాలామంది అవసరం ఉంటారు. ఒక సినిమా ఇండస్ట్రీ ఒక ఊర్లో ఒక మ్యూజిక్ రికార్డింగ్ జరగాలంటే ఒక 100-200 మంది సింగర్స్ అవసరం అండి. ఎందుకంటే ఒక సినిమా అవ్వదు కదా, ఒక షో ఒక స్టూడియోలో ఒక సినిమా అవుతుంటే అదే రోజు ఇంకో స్టూడియోలో ఇంకో సినిమా అవుతుంటుంది. సో ఇలా సింగర్స్ చాలామంది అవసరం. అటు మెయిన్ సింగింగ్ పాడేవాళ్ళు, ఇటు కోరస్ పాడేవాళ్ళు, మ్యూజిక్ అసిస్టెంట్స్ అవసరం. అది కాకుండా చాలా ఛానల్స్ పెరిగి మ్యూజిక్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చాలా పెరిగాయి. ఇంకా అటు అంత్యాక్షరీలని లేకపోతే గేమ్ షోస్, మ్యూజిక్ సంబంధించిన షోస్ చాలా పెరిగాయి. అలాగే హైదరాబాద్, వైజాగ్, విశాఖపట్నం, తర్వాత విజయవాడ ఇలాంటి ఊర్లలో కూడా ప్రోగ్రామ్స్ పెరిగాయి. అంటే ఆర్కెస్ట్రాస్, అంటే ఏదైనా సరే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, ఒక ఆర్కెస్ట్రా, ఒక సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టడం, ఇలా సింగర్స్ రిక్వైర్మెంట్ పెరిగింది. అయితే అప్పటికి నేను నాకున్న అనుభవం ఏంటంటే ఇటు రియాలిటీ షో, అంత పెద్ద మెగా రియాలిటీ షోలో నేను పాడాను. రియాలిటీ షో అంటే ఏంటో క్షుణ్ణంగా మాకు అర్థమైంది, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి. అలాగే నేను స్టేజ్ షోస్లో చాలా పాడేవాడిని. పాడతా తీగ అయిన తర్వాత ఇంచుమించు అన్ని ఊర్లలో పాడాము మేము. అన్ని ఊర్లలో మమ్మల్ని పిలవడము, మాతో షోస్ చేయడం, మాకు సన్మానాలు చేయడం, మాకు గిఫ్ట్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ మా పోస్టర్లు బ్యానర్లు పెట్టడం. సో అదొక అనుభవం. తర్వాత నేను చాలా రికార్డింగ్స్ పాడేవాడిని. అమృతవాణి అని ఒక స్టూడియో ఉండేది, 21st Century అని ఒక స్టూడియో. అక్కడ నాన్ ఫిలిం సాంగ్స్ రికార్డింగ్స్ ఎక్కువ అయ్యేవి, డివోషనల్ సాంగ్స్, తర్వాత సీరియల్స్కి సంబంధించిన అట్లా ఒక రికార్డింగ్లో. తర్వాత కొన్ని చిన్న చిన్న సినిమాలు ఇక్కడ అయ్యేవి, ఆ సినిమాల్లో కూడా నేను ట్రాక్స్ పాడడము, తర్వాత కండక్ట్ చేయడము, వాళ్ళకి మ్యూజిక్ అసిస్టెంట్గా నేను పనిచేయడము. ఇలాంటి అనుభవాలన్నీ, అంటే ఒక వేదిక మీద పాడే సింగర్కి ఏ లక్షణాలు ఉండాలి, ఒక రియాలిటీ షోలో పాడే సింగర్కి ఏ లక్షణాలు ఉండాలి, సినిమాల్లో కోరస్ పాడడానికి కానీ మెయిన్ పాడడానికి నేను టేకింగ్స్ చేసేవాడిని సింగర్స్వి. సో ఈ అనుభవాలన్నీ నాకు వచ్చాయి. అప్పుడు నాకు నిజంగా వచ్చిన కాన్ఫ్లిక్ట్ అదే, నేను చెన్నైకి వెళ్ళిపోవడమా, వెళ్ళిపోయా ఏదైనా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఒక అసిస్టెంట్గా ఉండి నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక సింగర్గా నేను ప్రయత్నించడమా, ఇక్కడే ఉండడమా. ఈ కాన్ఫ్లిక్ట్లో ఇక్కడ కొన్ని మీటింగ్స్ పెట్టారు. పెట్టినప్పుడు మనకి ఇక్కడ రికార్డింగ్స్ చేయండి అని ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేయడం, ఒక యూనియన్ పెట్టారు, సినీ మ్యూజిషియన్ యూనియన్ అని, అందులో నేను మెంబర్గా అన్నతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ ఏమి సోర్సెస్ మాకు తక్కువ, ముఖ్యంగా కోరస్ సింగర్స్, అప్పుడు సింగర్స్ లేనని కాదు ఇక్కడ, కానీ వాళ్ళంతా లైట్ మ్యూజిక్ పాడేవాళ్ళు, సెమీ క్లాసికల్, క్లాసికల్ పాడేవాళ్ళు కొంతమంది, ఇంకోటి ఇదే వృత్తిగా చేసుకుని ఉన్న వాళ్ళు లేరు. ఆ సింగర్స్ వేరే దగ్గర ఉద్యోగాలు చేస్తూ వేరే పనులు చేస్తూ ఇది సరదాగా వాళ్ళకున్న ప్యాషన్తో పాడే సింగర్. కానీ ఒక తరం తయారు చేయాలి, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి తయారు చేయాలి, ఒక మంచి ఒక సైనికులు లాంటి ఒక వాళ్ళని తయారు చేయాలనేది ఒకటి వచ్చింది. వచ్చినప్పుడు సినీ యూనియన్ వాళ్ళు కూడా ట్రై చేశారు తయారు చేయడానికి, కానీ ఎవరు అంత రావడం నేర్చుకోవడం అనేది చేయలేదు. దాని తర్వాత నేను ఒక స్కూల్లో, ఆల్ సైన్స్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నాకు ఒక టీచింగ్ అనుభవం ఉండేది, నేను అక్కడ మ్యూజిక్ టీచర్గానే చేశాను. నాకు అప్పుడు చూస్తుంటే 3,000 స్ట్రెంత్ అక్కడ మా దగ్గర, నాకు నేను అబ్జర్వ్ చేసిన దగ్గర 1-2% లోపల మ్యూజికల్లీ గిఫ్టెడ్ వాయిసెస్ ఉంటాయి. ఎవరికైనా ఈ ప్రపంచంలో అందరినీ మనం ఒక్కొక్కరిని పాడిస్తే ఒక 1-2% వాళ్ళు పాడేవాళ్ళు దొరుకుతారు మనకు. అంటే గొంతులో అంటే జన్మత శృతి ఉన్న గాత్రాలు ఉంటాయి, భగవంతుడిచ్చిన ఆ స్కిల్ ఉంటుంది.
వాళ్ళల్లో డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. మళ్ళీ కొంతమంది చాలా పుట్టుకతోనే ఆ వజ్రాల్లో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా ఉంటాయి సింగింగ్. వాళ్ళని మనం గుర్తించి కనుక పర్ఫెక్ట్గా మనము ఇటు శాస్త్రీయ సంగీతము, అటు కమర్షియల్, అటు ప్రొఫెషనల్ సింగింగ్ ఎలా చేయాలి అన్నీ కనుక నేర్పిస్తే వాళ్ళల్లో ఒక బాలుగారు తయారవుతారు, ఒక సుశీలమ్మ గారు తయారవుతారు, ఒక జానకమ్మ గారు తయారవుతారు, ఒక చిత్రమ్మ గారు తయారవుతారు తయారవుతారు. వాళ్ళలో ఉన్నారు, ఘంటసాల గారు ఉన్నారు అని నాకు అనిపించింది. దాని తర్వాత కార్గిల్ వార్లో ప్రాణాలు పోగొట్టుకున్న మహానుభావులు మన సైనికులకి వాళ్ళ సంక్షేమ నిధికి ఒక ప్రోగ్రాం చేశారు. అప్పుడు బాలుగారు క్రికెట్ ఆడారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సినిమా స్టార్స్ అండ్ క్రికెట్ స్టార్స్ క్రికెట్ మ్యాచ్ లాల్ బహదూర్ స్టేడియం ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ బాలుగారు షో పెట్టారు. అప్పటికే పాడుతా తీగ ద్వారా ఆయనకు మేము ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం మేము. సో నేను ఒక స్కూల్లో పనిచేస్తున్నానని తెలుసు సార్కి. రామచారి పిల్లల్ని కొంచెం అందరిని గ్యాదర్ చేయి, నేను అంటే మామూలు షో లాగా ఉండకూడదు ఇది, దీనిలో పేట్రియాటిజం ఎక్కువ ఉండాలి కాబట్టి నేను అన్ని పేట్రియాటిక్ సంబంధించిన పాటలు పాడితే దాన్ని కోరస్ పాడడానికి ఉండాలంటే అప్పుడు నేను నాకు తెలిసిన పిల్లలందరినీ గ్యాదర్ చేసి సార్తో పాటు నేను ఆయన ప్రోగ్రాంలో నేను పిల్లల్ని కండక్ట్ చేశాను కోరస్. సో దాని తర్వాత నాకు వచ్చిన ఐడియా ఏంటంటే కాన్ఫ్లిక్ట్, మళ్ళీ నేను వెళ్ళి చెన్నైలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ సింగర్గా ట్రై చేయాలా, లేకపోతే ఇప్పుడు మనకి లేదు, మనకి సింగర్సే లేరు. బాలు గారు, శైలజమ్మ గారు, మనో గారు తర్వాత తెలుగు సింగర్స్ ఇంకా జీరో అనే పరిస్థితికి వచ్చాం. తర్వాత పరభాష గాయకులు పాడి, ఇంకోటి ఎవరైనా ఏ పాటైనా పాడొచ్చు అండి, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు సింగ్. నేను ఫ్రెంచ్ సాంగ్ కూడా పాడొచ్చు కానీ భాషను ఖూనీ చేయకుండా పాడితేనే పాడే హక్కు ఉంటుంది. ఇప్పుడు బాలుగారు మలయాళం పాడతారు, తమిళ్ పాడతారు, అన్ని పాడతారు, కన్నడ పాడతారు, బట్ ఏమాత్రము ఇప్పుడు చిత్రమ్మ గారు మలయాళీ తెలుగులో పాడతారు, మనకేమి అబ్జెక్షన్ లేదు. ఇప్పుడు శ్రియా ఘోషల్ గారు పాడుతున్నారు, తప్పులు లేకుండా పాడితే, ఎవరైనా తప్పులు లేకుండా పాడితే మనకు. కానీ కొన్ని సందర్భాలు ఎలా వచ్చాయంటే భాషను ఖైమా ఖైమా చేసి పాడిన కొన్ని పాటలు కూడా ఉన్నాయి. ఏమన్నా అంటే మనకు సింగర్స్ లేరు. నాకు ఒక థాట్ వచ్చింది అప్పుడు, లేరు మన దగ్గర లేదు, లేదు అంటే మనం మూడు పనులు చేస్తాం. ఏం చేస్తాం? ఒకటి అడుక్కుంటాం మన లేదే, రెండోది దొంగతనం చేస్తాం, మూడోది మనం సొంతంగా తయారు చేసుకుంటాం. ఉత్తమమైన మార్గం ఏంటి? సొంతంగా తయారు చేసుకున్నాం. మనకు భూమి ఉంది, అన్నీ ఉన్నాయి, దున్నుకుందాం, పండించుకుందాం, మనం సొంతంగా పండించుకొని మనమే ఇంకా 10 మందికి పెట్టే స్టేజ్కి రావాలి అనే థాట్ నాకు ఎందుకో వచ్చింది. ఇవన్నీ నేను ఒక టీచర్గా పనిచేయడం వల్ల కావచ్చు, నేను రియాలిటీ షోస్లో పాడడం, నాకు చెప్పాను కదా నాకు కొన్ని ఇష్టం అండి. నాకు ఒకటి ప్రకృతి ఒకటి ఇష్టం, నాకు మ్యూజిక్ ఇష్టం, పిల్లలు ఇష్టం అండి. పిల్లలు అంటే చాలా ఇష్టం, నేను ఎప్పుడు పిల్లలతో గడుపుతాను. మా ఇంట్లో మా ఫ్యామిలీస్లో కూడా ఎక్కువ పిల్లలు నాకు కనెక్ట్ అయిపోతారు తొందరగా. తర్వాత టీచింగ్ స్కిల్ అనేది నాకు ఒకటి జన్మతగా దేవుడిచ్చిన స్కిల్ ఒకటి, నాకు అది దేవుడిచ్చిన స్కిల్ నాకు. సో దాంతో ఏమైందంటే నేనే అరే మనమే స్టార్ట్ చేద్దాం తయారు చేయడం అని అప్పుడు నాకు తెలిసిన పిల్లలందరితో వాళ్ళందరినీ పిలిచి వరే మనం ఒక ప్రాపర్ పద్ధతిలో నేర్చుకుందాం. నాకు అప్పటికే చెప్పాను కదా రియాలిటీ షో అనుభవం ఉంది, స్టూడియోలో రికార్డింగ్స్లో ఎలా పాడించాలి పిల్లలు, రికార్డింగ్లో ఒక స్టూడియోలో రికార్డింగ్లో పాడే పిల్లలకి ఏ లక్షణాలు కావాలి, నాకు అవన్నీ అప్పటికి నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటూ ఉన్నాను ఇంకా. సో ఇవన్నీ లలిత సంగీతం పాడుతున్నాను రేడియోలో, సినిమా పాటలు స్టేజ్ మీద పాడుతున్నాను, ఇవన్నీ కంపైల్ చేసి నాకున్న చిన్నపాటి జ్ఞానంతో నాకంటే తక్కువ తెలిసిన వాడు పిల్లలకి కూర్చొని ఒరే సినిమా పాట అయితే ఇలా పాడాలి, లలిత గీతం ఇలా పాడాలి, సెమీ క్లాసికల్ ఇలా పాడాలి, ఒక రికార్డింగ్లో ఇలా పాడాలి, మైక్ ఇలా పట్టుకోవాలి, బ్రెత్ మేనేజ్మెంట్ ఇంటిది ఇలా నేను నాకు తెలిసినంతవరకు నేర్పిస్తూ ఒక చిన్న గ్రూప్ తయారు చేసి దాని పేరు చైల్డ్ మ్యూజిక్ అకాడమీ అని పెట్టాం. దాని తర్వాత అది కొంచెం ఆ పిల్లలు బాగా నేర్చుకోవడము, వాళ్ళు 4 చోట్ల పాడడము, వాళ్ళకి ప్రైజెస్ రావడము, తర్వాత ఇలా కొంచెం సత్ఫలితాలను ఇచ్చింది అది. సో దాంతో ఒక్కొక్కళ్ళు స్ట్రెంగ్త్ పెరగడం మొదలైంది. మేము ఫస్ట్ ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ హాల్లో స్టార్ట్ చేశాం ఇది. దాని తర్వాత స్ట్రెంగ్త్ పెరిగిన తర్వాత మా వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ పాపాజీ దాబా ఓనర్ వాళ్ళ కార్ షెడ్ ఆ సండే సండే అనమాట, ఆ కార్లు అన్నీ బయట పెట్టి ఆ షెడ్లో ఒక జంపఖానా వేసి అక్కడ కూర్చొని అక్కడ మొదలెట్టాం. ఇంకా స్ట్రెంగ్త్ పెరిగాక కొన్ని కమ్యూనిటీ హాల్స్ అలా తీసుకొని అక్కడ తర్వాత బాలుగారికి చెప్పాను, సార్ ఇలా చేస్తున్నాను బాగా మంచి ఫలితం వస్తుంది అని. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ
ట్యాగ్ లైన్ బాలగాంధర్వం అని పెట్టి, అప్పటికి బాలగాంధర్వం అని పెట్టలేదు, లిటిల్ మిషన్స్ అకాడమీ అని పెట్టి స్టార్ట్ చేశామండి. బాలుగారితోనే ఇనాగ్రేషన్ 1999 ఫిబ్రవరి 18 రోజు భారతీయ విద్యాభవన్లో ఇనాగ్రేషన్ చేసి, అప్పటి నుంచి ఇంకా కొంచెం సైంటిఫిక్గా, ఇంకా అప్పటి నుంచి నేనేం చేశానంటే, ఎప్పుడైతే నేను నేర్పించడం మొదలెట్టానో నేర్చుకోవడం ఎక్కువైంది. ఎందుకంటే పిల్లలు క్వశ్చన్స్ అడుగుతారు, ఇదే రాగంలో ఉంది సార్ అంటారు, ఇదేంటి. సో వాళ్ళకి నేర్పించడం ఎప్పుడైతే నేను సీరియస్గా నేర్పించడం మొదలెట్టానో, ఇంకా నేను నేర్చుకోవడం ఎక్కువ అయింది అనమాట. అంతకుముందు మామూలుగా నేర్చుకున్న వాడిని ఎక్కువ సీరియస్గా, ఎక్కువ రీసెర్చ్ చేయడము, ఎక్కువ రాగాలు వినడము, ఎక్కువ రాసుకోవడము, ఇవన్నీ చేస్తూ నాకు వచ్చినంత నేను నేర్పిస్తూ, మధ్య మధ్యలో కొన్ని సెమినార్స్ వర్క్షాప్స్ కండక్ట్ చేసి పెద్ద పెద్ద విద్వాంసుల్ని పిలుచుకొచ్చి వాళ్ళతో కొన్ని రాగాలు నేర్పింపజేయడం, ఇలా ఎల్ఎంఏ దినదినాభివృద్ధి చెందుతూ అందులో నేర్చుకున్న పిల్లలందరూ కూడా అటు కాంపిటీషన్స్లో పాడుతో తీయగా కావచ్చు, సూపర్ సింగర్స్ కావచ్చు, బోల్ బేబీ బోల్ కావచ్చు, ఎందులో అయినా సరే ఆ పిల్లలందరూ కూడా వెళ్ళి పాడము. అవును, ఇప్పుడు గీతామాధురి, కృష్ణ చైతన్య, దీపు, ఇప్పుడు ఎంత ఎందుకంటే ఇండియన్ ఐడల్ లో రోహిత్ స్టూడెంట్ చాలా మంచి, ఇప్పుడు రోహిత్ టాప్ 4 లోకి వచ్చాడు. సో అంతకుముందు కూడా ఇండియన్ ఐడల్ లో, ఇప్పుడు మా ఫస్ట్ బ్యాచ్ లో పిల్లలు, ఫస్ట్ బ్యాచ్, ఇప్పుడు మీరు చూస్తున్న ఇర్ఫాన్, కారుణ్య, హేమచంద్ర, దీపు, కృష్ణ చైతన్య, వీళ్ళంతా ఫస్ట్ ఓపెనింగ్ బ్యాచెస్ అనమాట. తర్వాత నాగ సాహితి, సరస్వతి, స్రవంతి, శ్రావణి, హర్షిక, పల్లవీసురి, వీళ్ళది ఫస్ట్ బ్యాచ్ అనమాట. దాని తర్వాత వచ్చిన వాళ్ళు గీతామాధురి, ప్రణవి, తర్వాత ఈ రమ్య బెహ్రా, తర్వాత మా అబ్బాయి సాకేత్, తర్వాత దామిని, నూతన, వీళ్ళంతా ఇప్పుడు సత్యయామిని, మౌనిమ, ఆదిత్య, ఇప్పుడు ఎవరైతే పాడుతున్నారో వాళ్ళందరూ ఒకళ్ళు అలా ఒక్కొక్క బ్యాచ్ తయారవడం, వాళ్ళు డిఫరెంట్, ముందు అంతా కోరస్ పాడడం సినిమాలకి, తర్వాత దాంట్లోనే బాగా ఎక్సెల్ చేసిన వాళ్ళు సోలోస్ పాడడం. సో ఇలా తర్వాత నా రికార్డింగ్స్లో నేను చాలా డివోషనల్స్, నాన్ మూవీ సాంగ్స్ ఎక్కువ నేను రికార్డింగ్స్ చేస్తుంటాను. సో సీరియల్స్ చేస్తుంటాను, తర్వాత నా రికార్డింగ్స్లోనే బోల్డ్ అని పాడడం, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా నేను చేస్తుంటాను. సో ఇలా వాళ్ళు ఒక సినిమాలో పాడే ముందే అటు క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది వాళ్ళకి, ఇలా స్టూడియో ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి ఇస్తాను. స్టూడియోలో ఎలా కూర్చోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, మైక్ ఎంత, ఎలా ఏ డిస్టెన్స్లో పాడాలి, సౌండ్ థ్రోయింగ్ ఎలా చేయాలి, బ్రెత్ మేనేజ్మెంట్ ఎలా, గమకాలంటే అన్ని, వాట్ ఎవర్ టెక్నికాలిటీస్ వీ హ్యావ్ ఇన్ ప్రొఫెషనల్ సింగింగ్, అవన్నీ కూడా నేను వాళ్ళకి నేర్పిస్తూ, దాంతోపాటు మంచి బిహేవియర్, మాట తీరు, ప్లానింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఇంత డీసెంట్గా మనం అందరి తల్లో నాలుకలాగేలా, అలాగే తోటి కళాకారులను ఎలా గౌరవించాలి, మ్యూజిక్ డైరెక్టర్స్ని, పెద్దవాళ్ళని, తర్వాత రిగార్డ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా, లాయల్టీ ఎలా ఉండాలి, తర్వాత రిలయబిలిటీ, ఇవన్నీ కూడా వాళ్ళకి, ఎందుకంటే ఇదొక స్కిల్ ఒకటి, ఇది రైలు నడవాలంటే ఒక పట్టా స్కిల్, ఒక పట్టా బిహేవియర్, సో ఈ రెండింటి వీల్స్తో మనము ముందుకెళ్ళాలని, దీంతో నాకు తెలిసినంత వరకు నేను చెప్తూ, నాకు తెలియనివి నేర్చుకుంటూ, పెద్ద పెద్ద వాళ్ళందరినీ మా క్లాస్కి ఇన్వైట్ చేస్తూ, వాళ్ళతో వాళ్ళకి మోటివేట్ చేయిస్తూ, ఇలా ఈరోజు మన దగ్గర సింగర్స్ లేరు అనే స్థానం నుంచి చెన్నైకి వెళ్ళి కోరస్ రికార్డింగ్ చేసుకునేవాళ్ళు మన ఇండస్ట్రీలో, ఈ రోజు చెన్నైకి మన వాళ్ళు వెళ్ళి రికార్డ్ చేస్తారు. యుఎస్ లో కూడా లిటిల్ మిషన్స్ అకాడమీ స్టార్ట్ చేశాను. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఒక రూపాయి తీసుకోవట్లేదని. నా గురువులు కూడా మా ఓరుగంటి లీలావతి గారు, సాయిబాబా గారు, ఇంకా పరోక్షంగా చాలా మంది గురువుల దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి, ఇప్పటికి కూడా నేను వెళ్ళి, ఏమండి నాకు ఈ రాగం నేర్పించండి అని చాలామంది నేర్చుకుంటాను. వాళ్ళు ఎవరు కూడా నా దగ్గర డబ్బులు తీసుకోలే. సో అందరు కూడా నాకు, నన్ను ఆశీర్వదించిన వాళ్ళు. అందుకోసం నాకు ఒక పర్పస్ కోసం కూడా పెట్టాను కదా, ఇది ఒక గోల్ పెట్టాను. ఇది నేను, ఐ హ్యావ్ టు మేక్ సింగర్స్ ఈ సొసైటీకి అద్భుతమైన సింగర్స్ని, అద్భుతమైన హ్యూమన్ బీయింగ్స్ని నేను అందించాలి. ఇది నా దట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, టు థ్యాంక్ గాడ్ అండ్ మై పేరెంట్స్ అండ్ గురుస్. సో ఇది ఈ దీనిలో ఎవ్రీ సండే నేను నేర్పిస్తాను. జంట నగరాలే కాకుండా మొత్తం మన తెలుగు రెండు రాష్ట్రాలు, అప్పుడు ఒక రాష్ట్రమే ఉండేది, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోంచి అన్ని జిల్లాల నుంచి సెలెక్టెడ్ చిల్డ్రన్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళు రైళ్లు బస్సులు ఎక్కి వచ్చి నా దగ్గర వచ్చి నేర్చుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు స్ట్రీట్ చిల్డ్రన్, బ్లైండ్ స్టూడెంట్స్ ని కూడా మీరు అంటే ట్రైన్ చేస్తున్నారు అని విన్నాను. ఎస్,
అయితే ఇదంతా కూడా ఉచితంగా చేస్తాము, కానీ మా దగ్గర మరి ఒక డబ్బులు కూడా కావాలి మరి, ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఒక హాల్ రెంట్కి తీసుకొని మేము అయితే అప్పుడు బాలు గారు, కీరవాణి గారు, ఆర్పి పట్నాయక్ గారు, అప్పుడున్న సింగర్స్ అంతా ఉష, తర్వాత విజయలక్ష్మి, సురేఖ, శశికళ, వీళ్ళందరూ బాలుగారి సారథ్యంలో ఒక ప్రోగ్రాం చేశాం. రాఘవేంద్రరావు గారు కూడా సపోర్ట్ చేశారు. అప్పుడు కొంత కార్పస్ ఫండ్ మేము చేసాం. దాని తర్వాత నేను యుఎస్లో ఇక్కడ బాగా ఈ పిల్లలందరూ అన్ని రంగాల్లో పైకి రావడం, మేము రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాము లిటిల్ మిషన్స్ అకాడమీ చెప్పడం వల్ల యుఎస్ఏ నుంచి ఆనంద్ గారని ఆయన వచ్చి మా ఊర్లో కూడా ఎందుకు నేర్పించకూడదు, కూచిపొట్ల ఆనంద్ గారని నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళి కాలిఫోర్నియాలో ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్గా ఆయన అక్కడ ఉన్న, నేనన్నాను అక్కడ పిల్లలు ఎక్కడ నేర్చుకుంటారండి తెలుగు సంగీతము అంటే మీరు రండి అని తీసుకెళ్ళి ఫస్ట్ కాలిఫోర్నియా బే ఏరియాలో నా వర్క్షాప్ పెట్టారు. అది నేర్చుకొని ఆ పిల్లలు బాగా పాడారు. బాగా పాడిన అవన్నీ కూడా వాళ్ళు అందరికీ పంపించడం, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి తెలిసింది. దాని తర్వాత సోషల్ మీడియా డెవలప్ అయింది. ఇది చూసి నెక్స్ట్ ఇయర్ న్యూజెర్సీ, డాలస్లో కూడా పెట్టారు. ఇలా ఈరోజు యుఎస్ఏలో నేను ఐ టచ్డ్ మోర్ దాన్ 1000 స్టూడెంట్స్. సో నాకు 1000 స్టూడెంట్స్ యుఎస్ఏలో ఉన్నారు. అదే అంటే ఒకే ఇయర్ 1000 రారు ఇప్పటి వరకు. 2009 గ్లోబల్ అయిపోయింది. తర్వాత ఇది చూసి ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ అండ్ సిడ్నీ వాళ్ళు కూడా పిలిచి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ప్రతి ఇయర్ వాళ్ళు అక్కడికి వెళ్ళాను, కానీ అప్పుడప్పుడు అక్కడ వెళ్తాను. సో ఎవ్రీ ఇయర్ యుఎస్ఏలో ఈరోజు చాలామంది ప్రొఫెషనల్ సింగర్స్ అయ్యారు. అక్కడి నుంచి కూడా చాలామంది అనేక రియాలిటీ షోస్లో పాడుతున్నారు, లోకల్ ప్రోగ్రామ్స్లో. ఒకప్పుడు లోకల్ ప్రోగ్రామ్స్ అయినప్పుడు మొత్తం ఇండియా నుంచే వెళ్ళి పాడేవాళ్ళు. ఇప్పుడు అంతమందిని ఇండియా నుంచి పిలవట్లేదు. ఇప్పుడు అక్కడ ఒక 50% వాళ్ళు పాడుతున్నారు. సో వీళ్ళు వాళ్ళు కలిసి పాడుతున్నారు ఇప్పుడు అన్ని షోస్లో. ఇంకా చిన్న చిన్న షోస్ అయితే వాళ్లే ప్రోగ్రామ్స్ వేస్తున్నారు. తర్వాత రియాలిటీ షోస్లో పాడుతున్నారు, సినిమా సింగర్స్ అయ్యారు ఇప్పుడు కొంతమంది. సో ఇలా అక్కడ కూడా గ్లోబల్ అయింది. అలా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక 2 క్రితం తానా అనే సంస్థ సహకారంతో, TV5 అనే వాళ్ళ సహకారంతో ఒక ఫండ్ రైజింగ్ షోస్ చేశాం. వాళ్ళిద్దరు సహకారంతో నేను, గీతామాధురి, కృష్ణ చైతన్య, సాకేత్, ప్రణవి, నందు, ఇమిటేషన్ రాజు, మేమందరం వెళ్ళి ఒక 10 షోస్ చేసాం. దాంట్లో కొంత ఫండ్స్ రేస్ చేసాం వాళ్ళ సహకారంతో. అలా కొంత కార్పస్ ఫండ్ పెట్టి ఆ ఫండ్స్తో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మన దగ్గరికి కొంతమంది బిలో పావర్టీ లైన్ వాళ్ళు పిల్లలు పల్లెటూరులో, ఇప్పుడు నేను పల్లెటూరులో, నేను మెదక్ జిల్లాలో ఒక స్కూల్కి వెళ్ళాను, అక్కడ ఒక పిల్లాడు భలే పాడుతున్నాడు, వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఆ పిల్లాన్ని రప్పించి, ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఒక బ్లైండ్ అబ్బాయి ఉంటాడు బాగా పాడు రాజు అని, వాళ్ళకి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాను. వాళ్ళకి రానిపోయిన ఛార్జెస్ కూడా ఈ ఫండ్స్లోంచి ఇస్తాము. తర్వాత కొంతమంది ఫీజులు కట్టి డ్రాప్ అవుట్స్ ఉంటారు, కొంతమంది వికలాంగులకు కొన్ని, తర్వాత మొన్న హుదూద్ తుఫాన్ వస్తే ఒక 2000 కిట్స్ పంపించాం. ఒక్కొక్క కిట్లో ఒక 1 వీక్ సరిపడే ఆహారము, మందులు, బట్టలు. సో మద్రాసులో, చెన్నైలో వరదలు వచ్చినప్పుడు కూడా ఒక లారీ సామాన్ పంపించాం. ఇవన్నీ కూడా పంపించామంటే మా పిల్లలే, స్టూడెంట్సే, వాళ్ళే ఎంత కలెక్ట్ చేశారు అంటే ఐ మోటివేట్ దెమ్ టు బీ అ మెంబర్ ఆఫ్, అంటే ఈ వరల్డ్లో నువ్వు ఒక మెంబర్వి, నువ్వు ఒక్కడవే కాదు, నీ ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న నువ్వే కాదు, ఈ ప్రపంచంలో అందరూ మనవాళ్లే, మానవులంతా మనవాళ్లే. ముఖ్యంగా మన తోటి మానవులు ఎక్కడున్నా సరే మన చాతనంతో మనం ఎలా అయితే సహాయం తీసుకుంటామో సహాయం చేయాలి. మీరు చెప్తున్న విద్య ఎంత ముఖ్యమో ఇది అంతే ముఖ్యం. ఈ వాల్యూస్ అన్ని మీరు చెప్తున్న మోర్, ఎందుకంటే ప్రతి మనిషి కూడా సహాయం చాలా తీసుకుంటాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఈ స్థితికి రావడానికి చాలామంది కారణం, ఎంతోమంది నన్ను ఇట్లా లేపారు, ఎంతోమంది నాకు ఎన్నో రకాల సహాయం చేశారు, కాబట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను. అందుకే ఎవ్వరు కూడా, ఏ మానవుడు కూడా నేనేదో సహాయం చేస్తున్నాను అనుకోకూడదు. ఇట్స్ అ సైకిల్, మ్యూచువల్. నేను మీకు చేస్తా, మీరు ఆయనకు చేస్తే ఆయనకు చేస్తాడు. మీకు చేసిన వాడే మళ్ళీ చేసిన వాడికి చేయకపోవచ్చు. ఇప్పుడు మీకు నేను సహాయం చేసాం అనుకోండి, మీరు నాకు మళ్ళీ చేయకపోవచ్చు, బట్ యూ డూ సంబడి ఎల్స్. సో దేవుడు అంటే ఇది ఒక చైన్, ఇది. సో మనుషులు ఏంటంటే అందరం ఒకళ్ళకు అవసరం, మన చేతిలో ఉన్నంతవరకు. అవుట్ ఆఫ్ వేల్డ్ ఎవరు చేయం. ఇప్పుడు అలా మనం సహాయం పొందుతాము, చేస్తాము, ఇది రెండు జరుగుతాయి ప్రతి మనిషికి. ఇదే నేను పిల్లలకు నేను నేర్పిస్తాను, బాబు మీరు సహాయం పొందుతారు, సహాయం చేస్తారు, ఈ రెండు ఈక్వల్గా చేస్తూ పోవాలి అని. ఇలా వీలైనంత వరకు సంగీతంతో పాటు
వాళ్ళకి ఆ హ్యుమానిటీ, ఆ సోషల్ అవేర్నెస్, మోరల్ వాల్యూస్, తల్లిదండ్రులు అంటే ఏంటి, కుటుంబం అంటే ఏంటి, మన దేశం అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా వాళ్ళ గుండెల్లో హేట్ రేటు, ఇలా కులము మతము ప్రాంతం ఇవన్నీ హేట్ రేట్స్ అన్ని లేకుండా అందరం హాయిగా ఎవరికి ఏది అవసరం ఉంటే అది అందరం కలిసిమెలిసి వి గ్రో టుగెదర్. మనం మన దేశాన్ని మనం హ్యాపీగా, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ఊరిని ఎంత మనం హ్యాపీగా ఉంచుతూ మనం హ్యాపీగా ఉందాం. మన రాగాలతో, మన పాటలతో ప్రపంచంలో మ్యూజిక్ ఫర్ పీస్, మ్యూజిక్ ఫర్ వరల్డ్ పీస్ అనే దిశగా మనం వెళ్దామని నా చిన్ని ప్రయత్నం. ఉడతా భక్తిగా ఈ చిన్న ఎల్ఎంఏ అనే ఒక చిన్న సంస్థ నేను అలా మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను విత్ ది బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్. అయితే ఐ హ్యావ్ టు థ్యాంక్ సో మెనీ పీపుల్. ఇప్పుడు మా ఇండస్ట్రీలో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ మా పిల్లల్ని పాడిస్తున్నారు, అన్ని ఛానల్స్ వాళ్ళు మా పిల్లల్ని ప్రమోట్ చేస్తున్నారు, ప్రెస్ అండ్ మీడియా. సో ఇక్కడ ఉన్న కళా సంస్థలందరూ కూడా నేను తయారు చేసిన పిల్లల్ని పాడిస్తున్నారు. సో నేను ఓన్లీ జస్ట్ ఇలా టీచింగ్ చేయగానే వాళ్ళు పైకి రావట్లేదు. దే సో మెనీ పీపుల్ ఆర్ సపోర్టింగ్ మై మిషన్. సో వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంకో ప్రశ్న అడిగే ముందు ఒక రెండు పాటల పల్లవులు ఏవైనా, ఒకటి కొత్తది ఒకటి పాటలు. పాటలు అంటే నేను చిన్న చిన్న పల్లవులు పాడతాను, నేను కొన్ని కంపోజ్ చేస్తాను. లైక్ ఒక పాట కంపోజ్ చేశాను పిల్లల కోసమే, దిస్ ఇస్ లైక్ మై ఎల్ఎంఏ టైటిల్ సాంగ్. కృష్ణమోహన్ గారు, కలగా కృష్ణమోహన్ గారు రాశారు. నేను సంగీతం గురించి, సరిగమ పదని స్వరాలే మది పాడే జనన జనన లయగతిలో తనువాడే, స్వరతాళ సంగమమీ గీతము హృదయాల రవళించు సంగీతము, సదమనిదమరిస సరిగమ పదని స్వరాలే మదిపాడే జనన జనన లయగతిలో తనువాడే. ఇది మూవీ సాంగ్ కాదు రామాచారి గారు, బట్ మీరు నెంబర్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఇది చాలా ప్రసిద్ధి పొందింది, పిల్లలు చాలా కార్యక్రమాల్లో పాడతారండి. ఈవెన్ మూవీ ఇండస్ట్రీస్లో కొంతమంది పెద్దలు కూడా ఈ పాటను ఉటంకించిన సందర్భాలు. చాలా అద్భుతమైన ట్యూన్, సాహిత్యం రెండు. దూరదర్శన్లో కూడా పాడించాను ఈ పాటని. తర్వాత మూవీ సాంగ్స్లో ఒకటేంటండి చాలా ఇష్టం నాకు, జబ్ దీప్ జలే ఆనా జబ్ శ్యామ్ ఢలే ఆనా సంకేత మిలన కా భూల న జానా మేరా ప్యార నా బిసరానా, జబ్ దీప్ జలే ఆనా జబ్ శ్యామ్ ఢలే ఆనా, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, చేసినాను ప్రేమ క్షీరసాగర మథనం, మింగినాను హలాహలం, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో. అన్ని పాటలు అండి, ఏ పాట ఎవరు బాగా చేశారు, అలాగే జానపద గీతాలు కత్తిలు బల్లెము సేతబట్టి అన్ని పాటలు పాడతారు, కత్తులు బల్లెము సేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము సేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి ఎక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మో. అన్ని నాకు అసలు ఇది అంటే అది ప్రకాల నీలబడి కొలిచే ముచ్చట బాగా తెల్పరాద. అన్ని పాట
పాడతాను. నాకు సంగీతం అంటే నాకు జానపద గీతాలు, పల్లె పదాలు అన్నీ నాకు ఇష్టం. కానీ ఇప్పుడు ఒకటి నిజం అనిపిస్తుందండి, అంటే ఈ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ పడిపోతే ఇంకో దానికి పిలవరు అనేది. మీరు ఎప్పుడైతే స్వరగురువు అయ్యారో మీలోని సింగర్ని మేము పూర్తి స్థాయిలో అంటే ఆస్వాదించలేకపోయాము ఎందుకో గాని, అదొక ఒక బ్యాడ్ లక్. అది మాత్రం సీరియస్లీ అది పోవాలండి, కొన్ని పోవాలండి. మన అంటే ఇది నేను ఒక 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 గురువుగా, ఒక టీచర్గా, ఒక గాయకుడిగా, ఒక స్వరకర్తగా, ఒక మ్యూజిషియన్గా నేను కొన్ని చెప్పదలుచుకున్నాను. నేనంటే నేను వేరండి. ఇప్పుడు నేను ఇటు పాటలు పాడతాను, సంగీత దర్శకత్వం చేస్తాను, షోస్ చేస్తాను, అన్నీ చేస్తాను కాబట్టి నాకు గుర్తింపు వచ్చిందండి. కానీ గురువులకి సరైన గుర్తింపు రావాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు యూరోపియన్ కంట్రీస్లో ఒక అచీవర్కి ఫెలిసిటేషన్ చేస్తారనుకోండి, ఒక ఫుట్బాల్ ఒక సాకర్ స్టార్కి ఫెలిసిటేషన్ చేస్తారు. చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా మీకు? ఫస్ట్ వాళ్ళ కోచ్కి చేస్తారండి. సో దే ఫెలిసిటేట్ ఫస్ట్ కోచ్. ఆ కోచ్కి నీ ఫెలిసిటేట్ చేసేటప్పుడు ఆ స్టార్ వెనకాల నిలబడి ఉంటాడు చేతులు కట్టుకొని వినయంగా భక్తిపూర్వకంగా. దాని తర్వాత స్టార్క్ చేస్తారు. మన దగ్గర అలా ఉండదండి. అసలు వాళ్ళ గురువు ఎవరైనా కనీసం ఇంటర్వ్యూస్లో కూడా అడగరండి. అవును, ఇంకా మనమే గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పుకుంటాం. కానీ అసలు ఫస్ట్ నువ్వు ఏ సినిమాలో పాడావు, నువ్వేం చేస్తావు, నువ్వు ఏ షోలో పాడవు, ఫారెన్కి వెళ్ళావు, అక్కడ ఇవే అడుగుతారు. కానీ వాళ్ళ ఫస్ట్ తల్లిదండ్రుల గురించే. ఫస్ట్ తల్లిదండ్రులు అండి, ఎవరికైనా తల్లిదండ్రులు గురువులు అండి. ఈ తల్లిదండ్రులు గురువులే వాళ్ళని ఒక స్థాయికి తీసుకొస్తారు. మీకైనా నాకైనా ఎవరికైనా, ప్రైమ్ మినిస్టర్ గారికైనా, మినిస్టర్కైనా, సీఎంకైనా, ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు గురువులు అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక స్టార్కైనా, స్పోర్ట్స్ మ్యాన్కైనా, సింగర్కైనా, డాన్సర్కైనా. సో గురువులని గౌరవించడము, ఫస్ట్ పెద్ద పీట వేయడం అనేది మనము స్టార్ట్ చేయాలండి. నేను నా లిటిల్ మిషన్స్ అకాడమీలో ఏం చేస్తాను తెలుసా అండి, ప్రతి 5th September డిఫరెంట్ గురువుల్ని పిలిచి సన్మానం చేస్తాను నేను. ఇప్పుడు నేనే కాదు, ఎవరో ఒక ఒక గురుకులం ఉంది, అక్కడ వాళ్ళు సంగీతం నేర్పిస్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చి ఇగో ఈ పలానా ఆవిడ ఇంతమందికి సంగీతం నేర్పిస్తున్నారు అని మా పిల్లలతో స్వరార్చన చేయిస్తాను. అలాగే కంపోజ్ అందరితో అందరికి చేయించానండి, వాళ్ళకి పూలతో వాళ్ళకి పాదాలకు పూజ చేయిస్తాను. సో ఎందుకంటే అది మనము బాగా, ఇది నా కోసం చెప్పట్లేదండి, ఎందుకంటే ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ అండి. నాకు అవార్డ్స్ వచ్చాయి, నాకు నాకు ప్రపంచం అంతా నన్ను గుర్తిస్తున్నారు, అందరు ఆశీర్వదిస్తున్నారు. నాకు తానా ప్రెసిడెన్షియల్ అవార్డు వచ్చింది మొన్న, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు నాకు ఎమినెంట్ పర్సనాలిటీస్ అవార్డు ఇచ్చారు. నాకు తెలియదు, నన్ను పిలిచి మరీ ఇచ్చారు, గౌరవించారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్. సో ఇలా వస్తున్నాయి, నాకు వస్తున్నాయి అండి. కానీ ఎంతమంది గురువులకు వస్తున్నాయి? కొంతమంది గురువులు ఓన్లీ టీచింగ్ మాత్రమే చేస్తారండి, వాళ్ళు ఇంకేం చేయరు, వాళ్ళు బయటకు రారు. బయట ఇప్పుడు నేనంటే బయట పాడతా తీయలో పాడాను, అన్ని ఛానల్స్లో పాడుతున్నాను కాబట్టి నాకు వచ్చింది. కానీ హౌ మెనీ గురూస్ ఆర్ దేర్ హైడింగ్? గురూస్ దేర్ ఆర్ సో మెనీ హైడింగ్. నేను అనేది ఏంటంటే ఏ ఛానల్ వాళ్ళైనా, ఏ సంస్థ వాళ్ళైనా, ప్రపంచం వ్యాప్తంగా ఎవరు చేసినా ఒక స్టార్ని మీరు గౌరవించేటప్పుడు జస్ట్ అక్నాలెడ్జ్ దేర్ పేరెంట్స్ అండ్ దేర్ గురూస్. సో వీలైనంత వరకు గురువుల్ని తీసుకొచ్చి సన్మానం చేయండి, వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వండి. ఇస్తే ఏమవుతుందంటే మోటివేషన్. మేము ఇప్పుడు గురువులు చాలామంది నిర్లిప్తంగా ఉంటారండి, మాకేం పేరు వస్తుంది, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే ఉండరు. ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో గురువుని గుర్తు కూడా పట్టరండి, పక్కకు తోసేస్తారు. సో ఇలాంటి అప్పుడు ఇంకోటి, ఎప్పుడైతే మేము గురువులుగా వస్తామో, ఇప్పుడు నేను చాలా రికార్డింగ్స్లో పాడేవాడిని అండి, ఎప్పుడైతే నేను గురువుగా ప్రొజెక్ట్ అయ్యానో, రామచారి గారు మీరు వచ్చి మా పాట పాడండి అనే ఫోన్లు, ఇప్పుడు రామచారి గారు మీరు మంచి సింగర్స్ని పంపించండి, ఛానల్స్ వాళ్ళు కూడా ఏమండి మీరు మాకు ఇది ఉంది మీరు సింగర్స్ని పంపించండి అంటే, నేను సింగర్స్ని పంపించడానికే ఫోన్ చేస్తారు, మీరు వచ్చి పాడండి అని అడిగారు. అంటే ఇందుకోసము మీరు బాగా గమనించండి, ఇందుకోసం ఎవరైనా పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైతే ఉంటారో ఒక స్కూల్ పెట్టడానికి భయపడతారు. సో ఇది పోవాలండి. ఇప్పుడు ఎవరు ఏ పని చేసినా ఆ పని చేయించాలి. ఇప్పుడు నేను పాడగలను అతను పాడించాలి, కంపోజ్ చేయగలను కంపోజ్ చేయించాలి, గురువుని నేర్చుకోవాలి. సో ఇలా ఈ ఇది పోవాలి, మన మన భారతదేశంలో ఇది పోవాలి. ఈ బ్రాండింగ్, బ్రాండ్ ఒక ఒక మూస అంటే ఒక ఒక దాంట్లో ముంచేస్తారు మనిషిని, అలా చేయకుండా ఉండాలి. ఇది నేను కేవలము అందరికి తరఫున చెప్తున్నానండి, ఎందుకంటే నాకేమి లోటు జరగలేదండి. భగవంతుడు నాకు అన్నీ ఇస్తున్నాడు, అన్నీ ఇచ్చాడు. ఐఎమ్ నాట్ అన్హ్యాపీ విత్ మై లైఫ్, మై కెరియర్, మై మ్యూజికల్ జర్నీ. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నాకు స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కడికి పోయినా
వాళ్ళు, అలాగే అన్ని సంస్థలు, అన్ని ఛానల్స్, సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను గౌరవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. బట్ ఈ సంస్కారం మనము మొదలెడదాం. ఎవరు ఏ ఇప్పుడు మీరు రేపు పొద్దున ఎవరిని ఇంటర్వ్యూ చేసినా ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులని, గురువుల్ని అక్లాండ్ చేయండి, వాళ్ళు చూపించండి. సో ఎవరైతే గురువు ఒక చాలామందిని తయారు చేశాడో తనకు కొన్ని గౌరవాలు ఇవ్వండి. సో ఇవన్నీ కూడా నేను వినమ్రంగా అన్ని గవర్నమెంట్తో కావచ్చు, సంస్థలతో కావచ్చు, ఛానల్స్తో కావచ్చు, ప్రెస్ మీడియా అందరితో నేను సగౌరవంగా వినమ్రంగా నేను ప్రార్థిస్తున్నాను. సరే గారు, సాకేత్ సాహిత్య ఆల్రెడీ అంటే మంచి సింగర్స్గా పేరు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య సాకేత్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేశాడు, అంటే సక్సెస్ఫుల్గా సాంగ్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి మీ ఫ్యామిలీ గురించి. మా ఫ్యామిలీ అంటే ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, మా తమ్ముడు అండి లక్ష్మణాచార్య అని, మెదక్ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ టీచరు. తను కూడా పాడతాడు, పాటలు రాస్తాడు, వీళ్ళ సంక్షేమ గీతాలన్నీ కూడా. ముఖ్యంగా చదువు బాగా చదువుకోండి, పిల్లల్ని చదువు మానేసి పనిలో పెట్టకండి, ఇలాంటి పాటలన్నీ రాసి తను చాలా పాడుతుంటాడు. లక్ష్మణాచారి తన పేరు. మా అబ్బాయి సాకేతు సింగరు, నేర్చుకుంటున్నాడు, సాహితీ ఇంకా మ్యూజిక్ నేర్చుకుంటుంది. మా అబ్బాయి మా ఇద్దరు పిల్లలు నా దగ్గర లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ నేర్చుకుంటూ, మా సాకేత్ ఏమో డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాడు. మా పాప శ్రీనిధి వెంకటేష్ దగ్గర సంగీతం నేర్చుకుంటుంది. సో వాళ్ళు అటు క్లాసికల్ నేర్చుకుంటూ ఇటు లైట్ మ్యూజిక్ నేర్చుకుంటూ చాలా సినిమాల్లో కూడా పాడుతున్నారు. అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ పాడిస్తున్నారు, ముఖ్యంగా కిరవాణి సార్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, కోటి గారు, మణిశర్మ గారు, ఆర్పి గారు, అందరూ దేవిశ్రీ గారు, అందరూ మా పిల్లలు కదా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు అటు సింగర్స్గా ఎదుగుతున్నారు. మా సాకేత్ మొన్న కన్నుల్లో అది కూడా చాలా బాగా చేశాడు. అండ్ మీ పిల్లలు మీ స్టూడెంటే, మీ స్టూడెంట్స్ ని మీ పిల్లలానే చూసుకుంటారు కదా? యా, ఇప్పుడు మీరు ఈ లిటిల్ మ్యూజిషియన్ కి మీరు ఇంత అంటే ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు చాలా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు మీ స్టూడెంట్స్, వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తున్నారా? డెఫినెట్ గా చేస్తారండి. మా స్టూడెంట్స్ అందరు కూడా మంచి రిగార్డ్స్ తో ఉంటారు. ఎల్ఎంఏ అంటే పిచ్చి వాళ్ళకి ప్రాణం. ఎల్ఎంఏ నుంచి బయటకు వెళ్ళాక కూడా వాళ్ళు ఆల్మా అని ఒకటి పెట్టారండి, అలుమ్నే ఆఫ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని. ఎవ్రీ మంత్ వాళ్ళందరూ అంటే ఇప్పుడు మా పిల్లలందరూ గ్యాదర్ అవుతాము ఎల్ఎంఏకి. నేనేం హెల్ప్ అయినా వాళ్ళు, ఇప్పుడు నేను యుఎస్ఏ వెళ్ళి 3 నెలలు అక్కడ పిల్లలకు మ్యూజిక్ నేర్పిస్తున్నప్పుడు ఈ పిల్లలే అందరూ, మా ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ కూడా నా క్లాసెస్ తీసుకుంటారు వచ్చి, మా అబ్బాయితో సహా అందరూ. సో ఇందాక నేను ఫండ్ రైజింగ్ షోస్ చేసామన్నాం కదా, అందులో మా పిల్లలు వచ్చి పాడతారు ఫ్రీగా. సో దే ఆర్ వెనెవర్ దే గెట్ ఛాన్స్ దే ఆర్ రెడీ టు హెల్ప్. దే ఆర్ విత్ మీ, దే ఆర్ విత్ మై మిషన్. సో చక్కగా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మాకు సొంత భవనం లేదండి, రెంటెడ్ బిల్డింగ్లో చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు కనుక వెళ్ళిపోమంటే మేము చెట్ల కింద కూర్చొని మ్యూజిక్ నేర్పించాలి. సో ఇప్పుడు ఏంటంటే సొంత భవనానికి ఫండ్స్ రేస్ చేస్తున్నాం. మాది ఒక ట్రస్ట్ చేసామండి, లిటిల్ మిషన్స్ ఎల్ఎంఏస్ ట్రస్ట్. ఎవరైనా మాకు డొనేషన్స్ ఇస్తే వాళ్ళకి 50% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. అలాగే FCRA అని ఒక సర్టిఫికేషన్ వచ్చింది, అంటే ఫారెన్ వాళ్ళు కూడా మాకు డైరెక్ట్గా డొనేషన్ ఇవ్వచ్చు, అది లీగల్. సో దానికి సపరేట్ అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డొనేట్ యార్డ్ టు ఎల్ఎంఏ మ్యూజిక్ టెంపుల్ అని ఒకటి పెట్టాను. ఒక 50,000 రూపాయలు ఎవరైతే ఇస్తారో వాళ్ళు, వాళ్ళ పేరు మేము కట్టిన స్కూల్లో వాళ్ళు సూచించిన పేరు పర్మనెంట్గా చెక్ ఇస్తాం. సో ఇలా ఒక 1,000 గజాలు తీసుకొని సిటీ సెంటర్లో, ఎందుకంటే మాకు ఊరవతల తీసుకోవడానికి లేదు, ఎందుకంటే మా దగ్గరికి ఒక మదరు చిన్న పాపని బాబుని పట్టుకొని వస్తారు, అలాగే ఊర్లలోంచి బస్సులు రైళ్ళు ఎక్కి వస్తారు. అందుకే ఈ 3 రైల్వే స్టేషన్స్ హైదరాబాద్లో బస్ స్టాండ్స్ మధ్యలో ఒక 1,000 గజాలు తీసుకొని ఒక చిన్న ఆడిటోరియం. ఎందుకంటే నేను చాలా సెమినార్స్ ఇవన్నీ కూడా, తర్వాత చాలామంది అప్కమింగ్ మ్యూజిషియన్స్కి కాన్సర్ట్స్ కూడా పెట్టిస్తుంటాం, వర్క్షాప్స్ సెమినార్స్ కూడా చేస్తాం. మాకు ఒక ఆడిటోరియం, మ్యూజిక్ క్లాస్ రూమ్స్, తర్వాత లైబ్రరీ అండ్ ఆర్కేవ్స్, తర్వాత ఎవరైనా చాలా దూరాల నుంచి ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగి వస్తారు, గెస్ట్ రూమ్స్, రెస్ట్ రూమ్స్ అట్లాంటివన్నీ పెట్టి వాళ్ళు పొద్దునే వచ్చేస్తారు మా క్లాస్ దాకా, ఎక్కడెక్కడో ఉండి వస్తారనమాట. సో తర్వాత యుఎస్ఏ అట్లా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వచ్చి మా దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. అట్లా ఒకటే బిల్డింగ్లో ఇవన్నీ కడదామని 1,000 గజాలు అక్వైర్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. 1,000 గజాలు తీసుకోవడానికి చాలామంది మాకు హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా వాళ్లే 1,000 గజాలు 800 గజాలు మాకు భూమి ఇప్పిస్తే ఆ బిల్డింగ్ పేరు వాళ్ళదే పెడతాం. సో అలా కూడా చూస్తున్నాము, అందరిని అడుగుతున్నాము.
సో పీపుల్ ఆర్ మంచిగా ఎప్పుడు హెల్ప్ అదొక మిషన్ అండి నాకు. అండ్ ఇంకొక టాక్ ఉందండి, అంటే మీరు ఇండస్ట్రీలో పరిచయాలు ఉండడమో లేదా పార్థతీయ బ్యాక్గ్రౌండ్ తెలియదు కానీ మోస్ట్లీ రియాలిటీ షోస్ అన్నింటిలో లిటిల్ మేషన్ అకాడమీ వాళ్ళు టాప్ రావడము, సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ షోస్ చేయడం జరుగుతుంది. వాళ్ళు డామినేషన్ ఉంది, రామాచార్య గారి పర్సనల్ దాంట్లో వాళ్ళ స్టూడెంట్స్ని ఎలివేట్ చేసుకుంటున్నారు, వాళ్ళకే ఆఫర్స్ వస్తే వాళ్ళే షోస్ చేసుకుంటారు, మమ్మల్ని రానివ్వట్లేదని కొంతమంది అనుకుంటున్నారు, అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో పిల్లలు మాత్రమే నా పిల్లలు కాదండి, నేను మీ ముందే చెప్పాను మ్యూజిషియన్స్ అంతా నా ఫ్యామిలీ మెంబర్సే. ఇప్పుడు శ్రీకృష్ణ ఉన్నాడండి, శ్రీకృష్ణ ఎల్ఎంఏ పిల్లాడు కాదు, మాళవిక ఉంది, బట్ దే ఆర్ ఇన్ టు మా గ్యాదరింగ్స్లో మా ఇంట్లో మేమందరం కలిసి గ్రో అవుతున్నాం. అసలు అలాంటి ఇది ఎవరికీ ఉండకూడదండి. మ్యూజిషియన్స్ అంతా ఒక ఫ్యామిలీ, నేను ఎవరినైనా ఒకలాగే చూస్తాను. ఇప్పుడు చాలా పాడుతా తీగలో విన్నర్స్ ఎల్ఎంఏ వాళ్ళు కాదే, ఎల్ఎంఏ వాళ్ళు చాలా దగ్గర ఎలిమినేట్ అవుతున్నారు. అదేం లేదు, ఎవరైనా ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన మ్యూజిషియన్, ఇప్పుడు ఇది ఎవరో అంటున్నారే తప్ప మీరు ఒక్క సింగర్తో అనిపించండి. ఇప్పుడు ఎల్ఎంఏలో చదువుకొని ఒక్క సింగర్ అన్నా ఏమంటాడో ఎల్ఎంఏ గురించి, అంటే వాళ్ళు రానప్పుడు ఎల్ఎంఏ వాళ్ళు వచ్చినప్పుడు ఆ బాధతో అలా అంటున్నారు అంటారు. అదంతా ఈ ఇప్పుడు కొంతమంది ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్పస్కి పుడతారండి. ఇప్పుడు కొంతమంది పుకార్ల కోసమే పుడతారు, అంటే వాళ్ళ మెయిన్ జాబే అది ఉంటుంది. అంటే దే అజ్యూమ్ దే గెస్, అంటే కొంతమందికి అది ఇష్టం ఉంటుంది. సో అలా ఉండదండి, మాకు నేర్పించిన పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా ఇప్పుడున్న వాళ్ళైనా ఎవరు అలా లేరండి. అసలు మ్యూజిక్లో ఉండే వాళ్ళందరూ ఒక కుటుంబమే అండి. ఇప్పుడు ఎల్ఎంఏ కాని పిల్లలందరూ కూడా మా గ్యాదరింగ్స్లో, ఇప్పుడు నేను చెప్పాను కదా మేము చాలా ఒక్కొక్కసారి గ్యాదర్ అవుతాము, ఒక చిన్న పార్టీ చేసుకుంటాము, అందులో అందరూ ఉంటారండి. ఎల్ఎంఏ లేని పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు నేను పాడిస్తున్నాను చాలా, ఇప్పుడు అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడిస్తున్నాను, మీరందరూ లిస్ట్ చూడండి, ఎల్ఎంఏ పిల్లలు ఉంటారు, ఎల్ఎంఏ లేని పిల్లల్ని కూడా పాడిస్తున్నాను. సో అట్లా ఏం లేదండి, అది ఊరికే అట్లా అలాంటిది ఉంటే నేనేం నేర్పిస్తానండి పిల్లలకి. ఇప్పుడు నేనే అలా, అసలు నేను ఇంకొకటి అండి, నేను ఎక్కడికి వెళ్ళనండి, నేను పాడుతా సెట్కి కూడా వెళ్ళనండి, నేను ఎవరికి ఫోన్ చేసి చెప్పనండి, అసలు కాంపిటీషన్స్లో ముఖ్యంగా. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి మాత్రం, సార్ నేను ఇలా తయారు చేస్తున్నాను, అందులో మంచి వాయిసెస్ని మీకు పంపిస్తాను, మీరు ఎంకరేజ్ చేయండి, మీ దగ్గరికి వచ్చి కలుస్తారు, మీకు నచ్చితే ఎంకరేజ్ చేయండి. కానీ కాంపిటీషన్స్కి మాత్రం నేను ఎవరికి ఫోన్లు చేయడం కానీ ఆ సెట్కి కూడా వెళ్ళనండి నేను. అసలు ఎప్పుడు అలా చేయను, ఎవరు సెల్ఫ్ టాలెంట్తో వాళ్ళు ముందుకెళ్ళి. నేను పిల్లలకు మా దగ్గర గ్రూప్స్ ఉంటాయండి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5. గ్రూప్ 5 తర్వాత ప్రొఫెషనల్ బ్యాచ్ అని ఉంటుంది. ఆ ప్రొఫెషనల్ బ్యాచ్ వాళ్ళని మాత్రమే వెళ్ళి పాడండి అంటాను బయట, మిగతా వాళ్ళని వద్దంటాను నేను. సో అలా నేను ఆ క్వాలిటీ వచ్చాక నేను వాళ్ళకి, బట్ కాంపిటీషన్స్లో నేను రికమెండ్ చేయడం కానీ, ఎవరికి ఫోన్ చేయడం కానీ, వెళ్ళి కలిసి మా పిల్లాడు అండి పాడుతున్నాడు అనడం కానీ, ఆ సెట్కి వెళ్ళడం కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు. ఆఖరికి మా పిల్లలిద్దరు పాడిన కాంపిటీషన్ సెట్స్ కూడా నేను వెళ్ళలేదండి, నేను వెళ్ళను. సో పిల్లలకి పేరెంట్స్కి అదే చెప్తాను, గో అండ్ సింగ్ అండ్ బిహేవ్ నైస్లీ. ఇది ఒక ఈ రియాలిటీ షోస్ అనేవి లెర్నింగ్ ప్రాసెస్ అండి, ఇది కూడా ఒక ట్రైనింగ్. ఎందుకంటే వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళు చాలా విషయాలు నేర్చుకుంటారు, అంతంత పెద్దవాళ్ళు సలహాలు ఇస్తారు. సో వాళ్ళందరితో ఇంటరాక్షన్ ఉంటుంది, పక్క వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది, ఇవన్నీ కూడా మన జర్నీకి, మనం రియల్ ప్రొఫెషనల్ సింగర్ అవ్వడానికి ఇవన్నీ కూడా ట్రైనింగ్. మనకి అన్ని లెర్నింగ్ ప్రాసెస్లో భాగమే కాబట్టి అది నేను నేర్పిస్తాను. తర్వాత ఎవరంటారో తెలియదు కానీ ఏ సింగర్ అనరండి. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉండే సింగర్స్ అందరిని అడగండి, ఎల్ఎంఏలో వాళ్ళకు భాగం అయిపోయారు, వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్స్ లాగే అయిపోయారు. వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటాం మేము, నానా మీరు కొంచెం మీ జూనియర్స్కి ఎంకరేజ్ చేయండి, నేనే అడుగుతాను. సో అట్లా ఎల్ఎంఏ అనేది ఒక వన్ ఆఫ్ ది సో మెనీ స్కూల్స్ అండి ఈ ప్రపంచంలో. ఎంతోమంది అద్భుతమైన గురువులు, నాకంటే టాలెంటెడ్, నాకంటే నేర్చుకున్న గురువులు చాలామంది ఉన్నారండి. నేను నాదొక స్కూల్, వన్ ఆఫ్ ది స్కూల్స్ నాది, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అలాగే వైజాగ్ నుంచి వస్తారు, విజయవాడ నుంచి వస్తారు, రాజమండ్రి నుంచి వస్తారు, శ్రీకాకుళం నుంచి వస్తారు, అక్కడ ఆ గురువులందరూ వాళ్ళని తయారు చేసి పంపిస్తారు. అలాగే ఆ గురువులు కూడా నన్ను అంత ప్రేమిస్తారండి కాబట్టి అది ఏదో కొంతమంది ఎక్స్ప్లెనేషన్ అవినేడు. అండ్ మీరు ఏదైతే ఏ మీ గోల్ ఉందో, ఒక ఎల్ఎంఏకి సొంత భవనమో, అది ఖచ్చితంగా నెరవేరాలని ఆశిస్తున్నామండి మా న్యూ వేవ్స్ నుంచి. అండ్ మా ప్రోగ్రామ్ చూసి కూడా మీకు చాలా ఫండ్స్ రావాలని కూడా కోరుకుంటున్నాం మేము. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. అంటే ఇంత మంచి ఒక సంకల్పంతో ఎంతో మందికి సంగీతాన్ని అందిస్తున్నారు, స్ట్రీట్ చిల్డ్రన్, బ్లైండ్ పీపుల్, తర్వాత సర్వీస్ చేస్తున్నారు. ఎల్ఎంఏ మరింత అభివృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా. న్యూ వేవ్స్ అనే పేరు నాకు చాలా ఎందుకు అట్రాక్ట్ అయిందంటే నేను చేసేది కూడా అదే పని, నా దగ్గర నుంచి కూడా న్యూ వేవ్సే వస్తున్నాయి.
సింగింగ్లో న్యూ వేవ్సే వస్తున్నాయి. సో ఈ న్యూ వేవ్స్ అనే ఈ సంస్థ దినదినాభివృద్ధి చెంది ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు, న్యూ వేవ్స్ అనే సంస్థ నుంచి అద్భుతమైన కార్యక్రమాలు మీరు రూపొందించి అందరికీ ఆనందం పంచాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది కళాకారులను మీరు ఇలా వెలుగులోకి తీసుకురావాలని, అలాగే లిటిల్ మిషన్స్ అకాడమీ తరఫున ఎప్పుడు న్యూ వేవ్స్ అనే సంస్థకి మేము ఏ మ్యూజికల్గా మా సర్వీసెస్ మా తోడ్పాటు ఎప్పుడు ఉంటుందని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. సర్వే జన సుఖినో భవంతు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.